Hi, hello friends, very good evening. Welcome to Adda 247 official Telugu channel. Yes, very good evening friends, very good evening. అందరికి కూడా సో నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ రెండో రోజు కూడా చెప్పాను అనుకోవద్దు. సో ఒక ఊపైతే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు నాకు, ఎందుకంటే 2 hours నాన్ స్టాప్ మ్యారథాన్. గెట్ రెడీ టు నో బెస్ట్ జీకే బిట్స్. అంటే జీకే బిట్స్ అనేవి మనం ఇంతవరకు చూసింది వేరు, ఇంతవరకు చూసింది వేరు. మనం ఇంతవరకు ఏంటంటే బిట్స్ రూపంలో చూసాం కదా. సో బిట్స్ రూపంలో ఎటువంటి బిట్స్ వచ్చాయి, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఓకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేవి అన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం ఒక ట్యాబ్లర్ ఫామ్లో మనం డైరెక్ట్గా స్పోర్ట్స్ కానీ డైరెక్ట్గా యొక్క స్టాటిక్ బిట్స్ ఫ్రెండ్స్, స్టాటిక్ జీకే ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు రాబోతున్నాయో అవన్నీ కూడా మనకి స్టాటిక్ బిట్స్ అనేవి మీరు తేవడానికి మేము ముందుకు వచ్చేసాను. సో ఈ యొక్క సెషన్ని హైలైట్ చేయాల్సిన బాధ్యత మీ అందరిది. ఓకే, సో ముందుగా అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ముందుగా ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క లైక్స్తో మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అలాగే మీ యొక్క చాట్ బాక్స్ అంతా కూడా పగిలిపోవాలి, మొత్తం చాట్ బాక్స్ అంతా నిండిపోవాలి. మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది అనిపిస్తే అది ఒక్కసారి టైప్ చేయండి, కానీ యూస్ఫుల్ అయ్యేదే మనకి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లాట్ 77% ఆఫర్ ఉంది. మనకి కావాల్సిన కోడ్, కూడా కావాలి కదా, Y265. సో Y265 అనే కోడ్ మీరు యూస్ చేసి ఈ యొక్క సిరీస్, మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీరు పొందవచ్చు. సో NTPC స్టేజ్ 1 NTPC ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి ఉన్నాయి. 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి ఇక్కడ 114 రూపీస్కే. మీరందరూ నాకు తెలిసి సీరియస్ ఆస్పిరెంట్స్, మీ సీరియస్ ఆస్పిరెంట్స్ని ఒక మంచి దారిలోకి తీసుకెళ్ళండి, ఒక స్ట్రాటజీ, లాస్ట్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 114 రూపీస్కి మీరు 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది యూస్ చేసుకోండి. అలాగే RRB NTPC GS కంప్లీట్ GS ప్యాకేజ్ అనేది మనం స్టార్ట్ చేసాం, ఆల్రెడీ రన్ అవుతుంది. 475 రూపీస్కి ఇది కంప్లీట్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి APTS కానిస్టేబుల్ బ్యాచ్ December 28 నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. 839 రూపీస్కే మీకు సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క బ్యాచ్. అలాగే ఫ్రెండ్స్ Group 2 వెరీ వెరీ ఇంపార్టెంట్, January 25 నుంచి మనకి ఇది లాంచ్ అయిపోబోతుంది. GS కంప్లీట్గా మీరు నేర్చుకోగలరు ఇందులో. ఓకే, సో కంప్లీట్ అనాలిసిస్, 360 డిగ్రీస్ ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవచ్చు మీకు. ఓకే, సో ఈ ఒక టాపిక్ అనేది చూస్తే ఆ టాపిక్ని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మొత్తం కంప్లీట్ సిలబస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో 2276 రూపీస్కే మీకు Group 2 నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ యొక్క మీకు కోర్స్ అనేది లభిస్తుంది. ఓకే, చాలా అత్యంత తక్కువ ధరకి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ SSC పూర్తి ఫౌండేషన్ కోర్స్ అనేది మనకి 3349 అయితే మనకి ఇక్కడ కేవలం 770 రూపీస్కే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రజ్ఞా బ్యాచ్ కంప్లీట్గా మ్యాథ్స్ అనేది మనకి ఇక్కడ కేవలం 735 రూపీస్కి వస్తుంది. అలాగే రీజనింగ్ బ్యాచ్ కంప్లీట్గా 448 రూపీస్కి, సంకల్పం బ్యాచ్ కంప్లీట్ ఇంగ్లీష్ అనేది 448కి లభిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎస్, సో అందరూ కూడా మంచి ఎనర్జెటిక్గా ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తూ ఈ యొక్క సెషన్ని లాంచ్ చేసేద్దాం. సో Module 1, సో వీలైతే నేను Module 2, Module 3, Module 4లో మనం అంటే బిట్స్ కవర్ అవ్వకపోతే మనకి ఈ యొక్క జీకే బిట్స్ మనకి కవర్ అవ్వకపోతే మనం Module 2, Module 3 అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే ఎస్, సో ఇక్కడ జీకే బిట్స్ అయితే మనం చూసేద్దాం. RRB NTPC Group D లో రావచ్చు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇండెక్స్ అదని చూద్దాం. ఇండెక్స్, సో ఈ యొక్క కోర్సులో మనకి ఏం ఉండబోతుంది, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఒక షార్ట్కట్స్ పాయింట్స్ రాసుకోండి. సో 2 hours ఎలా యూజ్ చేసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 hours ఎలా యూజ్ చేసుకుందాం అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే, నేను ఒక్కడనే వాగడం కాదు, మీరు ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ మెయింటైన్ చేసి మీరు ఒక పెన్ పేపర్ పెట్టుకొని, నేనైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ చెప్తాను, అలాగే నేషనల్ పార్క్స్ చెప్తాను, బర్డ్ సాంచురీస్ చెప్తాను, పవర్ ప్లాంట్స్ చెప్తాను, స్టేడియం చెప్తాను, డ్యామ్స్ చెప్తాను, ఎయిర్పోర్ట్స్, ఇంపార్టెంట్ డేస్, టెంపుల్స్, ఇండియన్ సిటీస్ అండ్ బ్యాంక్స్ ఆఫ్ రివర్, పోర్ట్స్, లేక్స్, వాటర్ఫాల్స్, డ్యాన్స్ ఫామ్స్, ఇవన్నీ మనకి ఎంతో ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే కదా. సో అలాగే ఇంకా చూస్తే మనకి బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, వెన్యూస్, అలాగే సమ్మిట్స్, అవార్డ్స్, కప్స్, ఇంటర్నేషనల్ బోర్డర్స్, 2011 సెన్సస్, ఫెస్టివల్స్, టాప్ గూడ్స్ ప్రొడ్యూసింగ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా నేను దయచేసి చెప్తుంది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రన్నింగ్ నోట్స్ మీరు మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి కంపల్సరీ గుర్తుంటాయి, ఆర్ లేదు అంటే ఈ యొక్క చాట్ బాక్స్లోనే టైప్ చేయండి. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు అందరూ కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ పేపర్స్ తీసుకొని నోట్స్ రాసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు రాసుకున్నప్పుడు కంపల్సరీ మీకు గుర్తుంటుంది, రాస్తేనే గుర్తుంటుంది టాపిక్స్. ఎస్,
ఓకే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ క్వార్టర్స్కి వచ్చేద్దాం హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో డిస్ప్యూట్స్ రిజల్యూటర్ బిట్వీన్ టూ కంట్రీస్ ఓకే రెండు కంట్రీస్ మధ్య వాణిజ్యాల మధ్యలో గొడవలు వస్తే ఏం చేస్తుంది ఇది తీరుస్తుంది ఓకే సో రీసెంట్గా చైనా అలాగే మనకి పాకిస్తాన్ చైనాకి యూఎస్ఏకి ట్రేడ్ వార్ జరిగింది ట్రేడ్ వార్ సో ఇక్కడ ఏం చేసింది చైనా ఏం చేసింది తన యొక్క దురుసును ప్రవర్తించింది దాని యొక్క దురుసు అంటే తన యొక్క వాల్యూని డీవాల్యూ చేసుకుంది దాని యొక్క యువన్ రెన్బింబి కరెన్సీని డీవాల్యూ చేసేసుకుంది సో రెన్బింబిన్ కరెన్సీని డీవాల్యూ చేసుకోవడం వల్ల ఎవరికి నష్టం యూఎస్ఏకి నష్టం ఎందుకంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్ వాల్యూ అనేది 150 యువాన్స్ అనుకోండి ఓకే సో దాని తనకు తానే డివాల్యూ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ పెట్టేసుకుంది అనుకోండి సో ఇక్కడ డివాల్యూ చేసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు యూఎస్ఏ 200 రెన్బింబిస్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ సో డిప్రిషియేట్ చేసుకుంటుంది డీవాల్యూ చేసేసుకుంటుంది సో దాన్నే కరెన్సీ మ్యానిపులేషన్ అంటాం ఫ్రెండ్స్ కరెన్సీ మ్యానిపులేషన్ సో రీసెంట్గా చైనా గవర్నమెంట్ అనేది కరెన్సీ మ్యానిపులేట్ చేసింది సో అత్యధికంగా మొత్తంలో యూఎస్ఏ నుంచి తెచ్చుకోవాలని చెప్పి ఇటువంటి చర్యలకు పాటుపడింది సో చైనా సో అది యూఎస్ఏ గమనించి డబ్ల్యూటీఓకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే డబ్ల్యూటీఓ ఏం చేసింది డబ్ల్యూటీఓ వెళ్ళి మొట్టికాయ పెట్టింది చైనాకి సో నువ్వు ఇలా చేయకూడదు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ద్వారా అయితే పర్లేదు కానీ నీకు నువ్వే డివాల్యూ చేసుకోకూడదు నీకు నువ్వే రూపీని కరెన్సీ రెన్బింబిని డివాల్యూ చేసుకోకూడదని చెప్పి ఒక మొట్టికాయ పెట్టి మరీ మళ్ళీ కంట్రోల్ తెచ్చింది ఓకే సో అటువంటి డబ్ల్యూటీఓ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జెనీవా స్విట్జర్లాండ్ ఉంటుంది ఇంకా అన్ని స్విట్జర్లాండ్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఒకసారి రాసాను ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెరీ ఇంపార్టెంట్ సో వీళ్ళ యొక్క హెడ్ పేరు చెప్పండి ఫ్రెండ్స్ సో వెరీ ఇంపార్టెంట్ హెడ్ పేరు అలాగే జనరల్ అగ్రిమెంట్ గ్యాట్ ఓకే సో గ్యాట్ సో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అంటాం గ్యాట్ సో ఇదే మనం రీనేమ్ చేస్తాం డబ్ల్యూటీఓగా ఓకే సో జెనీవాలో ఉంది అలాగే యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ రెఫ్యూజీస్ అంటే వలసదారులు అదర్ కంట్రీస్ నుంచి మన కంట్రీకి వలసదారులుగా వచ్చేస్తుంటారు ఎస్ అలాగే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యూఎన్సిటీఏడి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఇది కూడా జెనీవాలో ఉంది అలాగే ఇంటర్నేషనల్ ఐఎల్ఓ లేబర్ ఆర్గనైజేషన్ అనేది కూడా స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఎస్ టెడ్రోస్ సో డబ్ల్యూహెచ్ఓ చాలా ఎక్కువగా న్యూస్లో ఉంటుంది సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అడగచ్చు సో ఇవన్నీ కూడా ఎక్కువగా న్యూస్లో ఉండేవే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ సో కంపల్సరీ మీరు అందరూ కూడా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతున్నవి ఇవన్నీ సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు అంటాం సో ఇవన్నీ కూడా టారిఫ్స్ వేస్తూ ఉంటాయి అందరికీ తెలిసిందే ఓకే సో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది జెనీవా స్విట్జర్లాండ్ అలాగే వరల్డ్ ఇంటలెక్చువల్ ఐపీఓ డబ్ల్యూఐపీఓ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్ అడగచ్చు లేదంటే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అడగచ్చు అలాగే దాని యొక్క పని ఏంటి ఫ్రెండ్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్ రైట్స్ని మనం సంరక్షించుకునే ఆర్గనైజేషన్ ఏది అంటే డబ్ల్యూపీఓ సో రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఏదంటే డబ్ల్యూపీఓ ఓకే సో డబ్ల్యూపీఓ కూడా జెనీవా ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ సో జెనీవా స్విట్జర్లాండ్లో మనకి ఉండేవి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్ ఐటీయు డబ్ల్యూఐపీఓ డబ్ల్యూటీఓ డబ్ల్యూహెచ్ఓ గ్యాట్ రెఫ్యూజీస్ యుఎన్సిటిడి ఐఎల్ఓ సో ఒకసారి ఇలా రాసేసుకోండి అందరూ కూడా ఒక చిన్న షార్ట్కట్లోంచి రాసేసుకోండి ఓకే సో ఈరోజు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి రాసుకుంటేనే మంచిది ఓకే సో ఎన్నిసార్లు చదివినా అది ఒక్కసారి రాసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్ ఎస్ 1919 ఐఎల్ఓ హెడ్ గై రైడర్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ప్రతి ఒక్క హెడ్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి సో అది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక్కసారి లైక్స్ కూడా చేయండి వీలైన వాళ్ళందరూ కూడా వీలైతే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ బేసల్ స్విట్జర్లాండ్ సో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బీఐఎస్ అంటాం సో దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలియాలి మనకి సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది మన రాష్ట్రంలో మన కంట్రీలో ఎస్బీఐ ఉంది ఎస్బీఐ అనేది లార్జెస్ట్ లెండర్ కదా సో లార్జెస్ట్ లెండర్ బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ చెప్పొచ్చు సో ఎస్బీఐ లాంటి బ్యాంక్ డిఫాల్ట్ అవ్వకుండా ఉండాలి అంటే దీని కొలాప్స్ అవ్వకుండా ఉండాలి అంటే కొలాప్స్ ఎప్పుడవుతుంది దీన్ని ఎప్పుడైనా మనం విత్డ్రా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేటట్టు ఉండాలి ఎప్పుడైనా లోన్స్ ఇచ్చేటట్టు ఉండాలి ఓకే ఎప్పుడైనా మనం అవసరమైనప్పుడు విత్డ్రా కావాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ అది ఇవ్వాలి
సో అటువంటి ఫ్యూచర్స్ అటువంటి ఫ్యూచర్స్ ఎప్పుడైతే చేయలేకపోతుందో దాన్ని డిఫాల్ట్ అంటాం. సో అటువంటి డిఫాల్ట్ అవ్వకుండా ఈ హయ్యెస్ట్ లెండర్ ఎస్బీఐ అయ్యిందంటే మిగతా చిన్న చిన్న బ్యాంక్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి కదా. మన ఇంట్లో హెడ్ తిన్నగా లేకపోతే ఇంట్లో కూడా జనాలు కూడా డిఫాల్ట్ అయిపోతారు సింపుల్గా. మనకి దాన్ని సిస్టమాటిక్ రిస్క్ అంటాం, సిస్టమాటిక్ రిస్క్. ఈ సిస్టమాటిక్ రిస్క్ జరగకుండా ఉండాలి. సో ఇలాంటి హయ్యెస్ట్ లెండర్ బ్యాంక్స్కి ఎటువంటి క్యాపిటల్ యాడిక్వసీ రేషియో, సో ఇటువంటి పర్సంటేజెస్ అనేవి కంపల్సరీ ఒక మెయింటైన్ చేయాలి. సో అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పెడతారంటే బీఐఎస్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది బేసల్ నామ్స్, మీరు వినే ఉంటారు బేసల్ నామ్స్, బేసల్ నామ్స్ 3. సో బేసల్ నామ్స్ 3 బట్టి మనకి క్యాపిటల్ యాడిక్వసీ రేషియో 9% ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఒక బ్యాంక్ అనేది డిఫాల్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక 9% డబ్బులు, 9% అసెట్ అంతా కూడా సైడ్ పెట్టాలి, ఓకే, రిజర్వ్ చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బీఐఎస్ అనేది ఎక్కువగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా పడుతుంటుంది. అలాగే మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఐపీయు అనేది స్విట్జర్లాండ్ బెర్నీ. సో ఇది కొత్తగా వింటున్నాం మనం, బెర్నీ స్విట్జర్లాండ్, ఓకే. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఐఎఫ్ఐఎఫ్ఏ ఫిఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది జ్యూరిచ్ స్విట్జర్లాండ్. అలాగే యునైటెడ్ నేషన్, వెరీ ఫేమస్ యునైటెడ్ నేషన్ యుఎన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క న్యూయార్క్ యుఎస్ఏ. సో ఫ్రెండ్ అలాగే మనకి యుఎన్డిపి మొన్న అడిగారు ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్లో అడిగారు, న్యూయార్క్ యుఎస్ఏ. ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి అందరూ కూడా టైప్ చేసేయండి, మీకు వచ్చినవన్నీ కూడా టైప్ చేయండి. అలాగే మీకు ఇప్పుడు తెలుసుకుంటున్నవి కూడా ఒకసారి టైప్ చేస్తే మీకు మెమొరైజ్ అయిపోతాయి ఇవన్నీ, ఓకే ఫ్రెండ్స్. అలాగే యునైటెడ్ నేషన్ నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఓకే, యుఎన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ అంటాం. యూనిసెఫ్ మనకి కొన్ని కొన్ని మ్యాచెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ కంట్రీ ఇక్కడ ప్రతి సంవత్సరం పింక్ డ్రెస్ వేసుకొని చిన్నపిల్లల ఫండ్స్ కోసం ఎక్కువగా చేస్తూ ఉంటాయి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూయార్క్ యుఎస్ఏ. అలాగే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది కూడా, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది యుఎస్ఏ, మనకి వాషింగ్టన్ డీసీ. సో వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, ఐడిఏ అని, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని, ఐబీఆర్డి అని, బ్యాంకింగ్ రీస్ట్రక్చర్, ఓకే, ఐబీఆర్డి డెవలప్మెంట్ రీస్ట్రక్చర్, బ్యాంక్ రీస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంది. అలాగే ఐఎంఎఫ్ వెరీ ఇంపార్టెంట్ వాషింగ్టన్ డీసీ. సో ఈ రెండు కలిపి బ్రిటన్ వుడ్ ట్విన్స్, ఓకే. సో అడుగుతారు వాట్ ఆర్ ద టూ గ్రూప్స్ కాల్డ్ బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటే యూకే సంబంధించినవి మనకి బ్రిటన్ వుడ్ ట్విన్స్ అవి అంటే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్. అలాగే ఈ రెండు ఆధ్వర్యంలో మనం ఎల్పిజి స్కీమ్ కూడా తయారు చేసుకున్నాం, ఎల్పిజి సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ యొక్క లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంటో 1991 సంస్కరణలు తెలిసే కదా. సో వీళ్ళ యొక్క సలహా మేరకే మనం వెళ్ళాం యాక్చువల్గా. అలాగే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్, ఐఎంఓ లండన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యారిటైమ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లండన్ అనేది మనకి గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్, జీఎంటీ ఉంటుంది కదా. సో లాంగిట్యూడ్నల్ 0 డిగ్రీ కట్ చేసింది లండన్, ఓకే. ఇక్కడ జీఎంటీ అంటాం, జీఎంటీ గ్రీన్విచ్ మెరిడియన్ టైం పాస్ అయ్యేది ఏంటి లండన్ ప్లేస్లోంచి. సో లండన్ నుంచి మనం మన కంట్రీని రీచ్ అవ్వాలంటే 5 అవర్స్ 30 మినిట్స్ టైం పడుతుంది ప్లస్. సో అందుకనే జీఎంటీ ప్లస్ 5:30 అవర్స్ అంటాం కదా. సో అది గుర్తుపెట్టుకోండి, మ్యారిటైమ్. సో ఇక్కడ మనకి మ్యారిటైమ్ అనేది ఒకసారి క్లూ గుర్తుపెట్టుకోండి, మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది లండన్ యూకే. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ రాజేష్ గుప్తా, సంపత్ గౌడ్, సాయి కుమార్, ఒక్కసారి ఈ యొక్క ఐఎంఎఫ్ చీఫ్, జార్జియా హెడ్ ఫ్రెండ్స్. అలాగే జార్జియా మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్లో ఒక సభ్యురాలు కూడా, ఓకే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది యూకే. అలాగే కామన్వెల్త్ హెల్డ్ ఆఫ్ గవర్నమెంట్స్ మీట్, ఓకే. సో కామన్వెల్త్ హెల్డ్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీట్ అనేది యూకే లండన్, ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక్కసారి అందరూ కూడా నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. అలాగే యామ్నిస్టీ ఇంటర్నేషనల్, వెరీ ఇంపార్టెంట్, యామ్నిస్టీ ఇంటర్నేషనల్ ఏఐ, ఓకే, యూనివర్సిటీస్, యామ్నిస్టీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లండన్ యూకేలో ఉంది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, యునెస్కో, వెరీ ఫేమస్ యునెస్కో, ఓకే. యునెస్కో అనేది ఫుల్ ఫామ్ అడగచ్చు అప్పుడప్పుడు, యునెస్కో యొక్క ప్రెసిడెంట్ అడగచ్చు అప్పుడప్పుడు, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అడగచ్చు అప్పుడప్పుడు. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. సో యునెస్కో వాట్ ఈస్ ద యూజ్ అంటే, యునెస్కో అనేది ఐ ట్యాక్స్ ఇస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్ని, హిస్టారికల్ ప్లేసెస్ని గుర్తించి దీన్ని కల్చరల్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సారీ, కల్చరల్గా గుర్తిస్తుంది. సో అటువంటి ప్లేసెస్కి హెరిటేజ్ సైట్స్ ఇప్పిస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి సైట్స్ అనేవి హెరిటేజ్గా గుర్తించిందో వాటికి ఫండ్స్ వస్తాయి,
ఫారెన్ నుంచి విజిటర్స్ వస్తారు. సో అటువంటి కల్చరల్ కానీ ఎడ్యుకేషనల్ కానీ సైంటిఫికల్ కానీ ఒక గుర్తింపు ఇవ్వాలంటే ఎవరు గుర్తింపు ఇస్తారంటే యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. అలాగే ఓఈసీడీ అనేది ఫుల్ ఫామ్ అడగచ్చు. ఓఈసీడీ ఫుల్ ఫామ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఓఈసీడీ ఫ్రాన్స్ ప్యారిస్, సో అది కూడా ప్యారిస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఏమున్నాయంటే యునెస్కో అలాగే ఓఈసీడీ. అలాగే ఇంటర్పోల్, ఇంటర్పోల్ అనేది మనకి విజయ్ మాలియా అలాగే నీరవ్ మోడీ ఇటువంటి వాళ్ళప్పుడు ఇటువంటి న్యూస్లో ఉన్నప్పుడు ఇంటర్పోల్ ఎక్కువగా వస్తుంటుంది. సో అప్పుడు మనం వింటూ ఉంటాం లియాన్ ఫ్రాన్స్ అని. అందుకే వార్తలు వినాలి, ఎందుకంటే వార్తలు ఎందుకంటే వినాలి. సో కంప్లీట్గా ఇటువంటి కేసెస్ ఉన్నప్పుడు అంటే యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్పోల్. సో ఇవి రెడ్ వారెంట్ అని గ్రీన్ వారెంట్ అని ఇస్తూ ఉంటాయి. ఓకే, సో అది హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి లియాన్ ఫ్రాన్స్. అలాగే ఇంటర్నేషనల్ ఐఏఈఏ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ ఎక్కడ ఉందంటే వియన్నా ఆస్ట్రియా. సో ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, వియన్నా ఆస్ట్రియా అనేది ఐఏఈఏ ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్. అలాగే యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ఐడిఓ, యుఎన్ఐడిఓ కూడా అడిగేస్తారు మనకి వియన్నా ఆస్ట్రియా. ఓకే, సో యుఎన్ఐడిఓ అలాగే ఐఏఈఏ అనేది వియన్నా ఆస్ట్రియా. అలాగే ప్యారిస్ ఫ్రాన్స్లో ఏమున్నాయంటే ఓఈసీడీ యునెస్కో, లియోన్ ఫ్రాన్స్లో ఉండేది ఐఏఈఏ, అలాగే అమ్నిస్టీ యూనివర్సిటీ అనేది లండన్ మనకు అందరికీ తెలుసు యూకే. ఫ్రెండ్స్ అదేవిధంగా యుఎన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ఓఫీడిసి వెరీ వెరీ ఇంపార్టెంట్, యుఎన్ఓడిసి వియన్నా ఆస్ట్రియా. చూడండి వియన్నా ఆస్ట్రియా నుంచి మనకి రెండు వచ్చాయి, మూడు వచ్చాయి యాక్చువల్గా, ఐఏఈఏ అలాగే మనకి యుఎన్ఓడిసి అలాగే మనకి యుఎన్ఐడిఓ. సో ఒకసారి రాసేసుకోండి ఇవన్నీ, మనం రాసేసుకోండి ఎగ్జాంపుల్స్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఆర్గనైజేషన్స్. అలాగే డబ్ల్యూటీఓ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, అలాగే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చూసారా, వరల్డ్ టూరిజం కూడా ఉంది. టూరిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ మాడ్రిడ్ స్పెయిన్. సో స్పెయిన్ దేశంలో ఉండే మాడ్రిడ్కి ఎప్పుడు రెండింటికి గొడవ ఉంటుంది. సో మాడ్రిడ్ అనేది ఎప్పటి నుంచో స్వతంత్రం గురించి పోరాడుతుంది స్పెయిన్తో. సో ఒక మాడ్రిడ్ అనేది స్పెయిన్లో ఒక టెరిటరీ, ఒక కంట్రీ, ఒక స్టే, ఒక రిప్రజెంటేటివ్. సో ఇటువంటి మ్యాడ్రిడ్ అనేది కంపెనీ నుంచో ఇండిపెండెన్స్ గురించి పోరాడుతుంది. ఓకే, అది మ్యాచెస్లో ఎక్కువగా ఫుట్బాల్ మ్యాచెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అగ్రెషన్స్ అవన్నీ. సో అది ఎప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ అక్కడ ఉంది మనకి మ్యాడ్రిడ్. టూరిజం ఎప్పుడైనా టూరిజం వెళ్ళాలంటే మ్యాడ్రిడ్ అలా వెళ్ళండి, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వెరీ ఇంపార్టెంట్. ఐసీజే ఎప్పుడు పేపర్లో ఉంటుంది, ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, జాదవ్ కేసు ఉంటుంది, జాదవ్ కేసు. ఎస్ వెరీ గుడ్, స్పెయిన్ మ్యాడ్రిడ్ యూరో, డబ్ల్యూటీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మ్యాడ్రిడ్, ఐసీజే ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఐసీజే ఇంటర్నేషనల్ నెదర్లాండ్స్, ద హేగ్ నెదర్లాండ్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. ఓకే, సో జాదవ్ కేసు మన పాకిస్తాన్లో చిక్కిపోయిన జాదవ్ కేసు అనేది ఎక్కువగా వాదిస్తుంటారు ఇక్కడ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో మన ఇండియన్ రిప్రజెంటేటివ్ జడ్జి ఎవరు ఫ్రెండ్స్ అక్కడ? సో రీసెంట్గా మనకి ఎక్స్టెండ్ కూడా చేశారు అతను టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేశారు ఇండియన్ రిప్రజెంటేటివ్. సో ఐసీజేలో మన ఇండియన్ రిప్రజెంటేటివ్ ఎవరు, జాదవ్ కేసును వాదిస్తున్న లాయర్ ఎవరు అని అడుగుతారు. అలాగే ఆర్గనైజేషన్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అది కూడా ది హేగ్ నెదర్లాండ్స్. సో ఇక్కడ పీస్ అవార్డు వచ్చింది ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓకి, ఒక ఎన్జిఓకి ఒక ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్కి ఒక పీస్ అవార్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటాడు, ది హేగ్ నెదర్లాండ్. అలాగే ఎఫ్ఏఓ వెరీ ఇంపార్టెంట్, ఎఫ్ఏఓ అనేది రోమ్ ఇటలీ. అలాగే డబ్ల్యూఎఫ్ఓ, డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రోమ్ ఇటలీ. ఎస్ ఎఫ్ఏటిఎఫ్ అనేది ప్యారిస్. ఎఫ్ఏటిఎఫ్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్. దీని యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా అడుగుతాడు 1889. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎఫ్ఏటిఎఫ్ అనేది ఒక గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్లు కానీ పెడుతూ ఉంటుంది. ఓకే, డిపెండింగ్ అపాన్ ద టెర్రరిజం యాక్టివిటీస్. ఓకే, సో టెర్రరిజం యాక్టివిటీస్ ఏ కంట్రీ అయితే బలంగా ఎంకరేజ్ చేస్తుంటుందో అటువంటి కంట్రీస్కి బ్లాక్ లిస్ట్లో కానీ గ్రే లిస్ట్లో కానీ పెట్టడం ద్వారా అలాంటి కంట్రీస్కి ఫండ్స్ అనేవి రావు, అటువంటి కంట్రీస్కి ఎటువంటి కంట్రీ సహాయం చెయ్యవు. సో ఎందుకంటే ఫండ్స్ ఇస్తున్న కొద్దీ ఆ కంట్రీస్ అనేవి టెర్రరిస్టులకి స్పాన్సర్ చేయడము, టెర్రరిస్టులకి సహాయం చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటుంది. సో ఎఫ్ఏటిఎఫ్ అనేది టు కంట్రోల్ టెర్రరిజం, ఇండైరెక్ట్లీ టు కంట్రోల్ టెర్రరిజం. ఎస్ వెరీ గుడ్, ఎస్ దల్వీర్ భండారి వెరీ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్, దల్వీర్ భండారి గౌరీ నాయుడు, ఎస్ సాయి కుమార్ వెరీ గుడ్.
ఫ్రెండ్స్. అలాగే యుఎన్ఈపి వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పరంగా, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది నైరోబీ కెన్యా. ఓకే, సో ఎక్కడ ఉందనేది అడుగుతాడు, నైరోబీ కెన్యా. యుఎన్ఈపి ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ ద రిలేటెడ్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని రక్షించే ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది యుఎన్ఈపి. అలాగే ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ICAO వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతారు మోంట్రియల్, కెనడా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇటువంటి హెడ్ క్వార్టర్స్ ద్వారా మనకి ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్స్ అడుగుతారు. ICAOలోని ఏ అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే, సో ఏ అంటే ఏంటి, లేదంటే ICAO ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఎస్, ICAO అనేది ఏవియేషన్ ఆర్గనైజేషన్. అలాగే మోంట్రియల్ కెనడా. సో ఇంకోటి ఫ్రెండ్స్, మోంట్రియల్ ప్రోటోకాల్ మీరు విన్నా ఉంటారు ఎప్పుడైనా. మోంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అడుగుతాడు. మోంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే ఓజోన్ లేయర్, ఓజోన్ పొర, ఓజోన్ సంరక్షించుకోవడానికి, ఓజోన్ లేయర్ని మనకి డ్యామేజ్ అవ్వకుండా సంరక్షించుకోవడానికి జరిగే మోంట్రియల్ ప్రోటోకాల్. అలాగే వియన్నా కన్వెన్షన్ అనే, వియన్నా కన్వెన్షన్కి కంటిన్యూషన్ యొక్క మోంట్రియల్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కంపల్సరీ కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి కొన్ని ప్రోటోకాల్స్ ఇస్తాయి. సో యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు డూ దిస్ అనేది, అంటే ఒక క్లాస్ లీడర్ లాగా. సో అలాగే మోంట్రియల్ ప్రోటోకాల్ అనేది కూడా ఓజోన్ లేయర్కి ఎటువంటి చర్యలు చేస్తే మనకి కాపాడుకోగలం, ఓజోన్ లేయర్ సంరక్షించుకోవడానికి చేయాల్సిన తగిన పనులు ఈ యొక్క మోంట్రియల్ ప్రోటోకాల్లో మనకు లభిస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్. అలాగే నార్త్ అట్లాంటిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నాటో దేశాలు అంటాం, నాటో దేశాలు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, బ్రెజిల్స్, బెల్జియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్ వస్తుంది రీసెంట్గా నాటో దేశం నుంచి యుఎస్ఏ తప్పుకుంది. సో యుఎస్ఏ ఫండ్స్ ఎక్కువ ఇవ్వట్లేదు నాటో దేశాలకి. సో ఎక్కువగా డిఫెన్స్ సెక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు నాటో దేశాలన్నీ కూడా, డిఫెన్స్ బలం ఎక్కువగా ఈ నాటో దేశాలు. అలాగే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. కస్టమ్స్ అంటే ఏంటి, మనకి ఇది ఒక ట్యాక్స్. విచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇది, ఇంపోర్ట్ చేసుకునే టైప్. ఇంపోర్ట్ మనం ఎప్పుడైనా దిగుమతులు, వస్తువులు దిగుమతులు చేసుకున్నప్పుడు వేసే పన్నుని కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఓకే, మనం ఎప్పుడైనా దిగుమతులు చేస్తే దాన్ని మనం ఇంపోర్ట్ చేసినప్పుడు గూడ్స్కి ట్యాక్స్ వేస్తే దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రీసెంట్గా ఎయిర్పోర్ట్లో కస్టమ్ అధికారులు గోల్డ్ పట్టివేత అనే ఒక ఫుల్ ఫామ్, ఒక డెఫినేషన్ వస్తుంది మీకు, ఒక హెడ్లైన్ వస్తుంది. రైల్వే స్టేషన్స్లో ఇలా గోల్డ్ పట్టివేత అని, ఎయిర్పోర్ట్లో గోల్డ్ పట్టివేత కస్టమ్ అధికారులు అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అనేవి టూ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏంటి, ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇండియాలోనే డెవలప్ చేసిన గూడ్స్ మీద, ఇండియాలో డెవలప్ చేసిన గూడ్స్ మీద వేసే పన్నుని. కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద వేసే పన్నుని మనకి కస్టమ్స్ డ్యూటీ అంటాం. అలాగే యూరోపియన్ యూనియన్ వెరీ ఫేమస్ ఫ్రెండ్స్, ఈయూ దేశాలు అంటాం, బ్రెజిల్స్ బెల్జియం వెరీ ఇంపార్టెంట్. బ్రెగ్జిట్ అంటాం కదా, బ్రెగ్జిట్. సో బ్రిటన్ ఎగ్జిట్ బ్రిటన్ ఎగ్జిట్ వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ నుంచి ఇప్పుడు బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయింది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మెనీలా, ఫిలిపీన్స్. అలాగే ఏఐఐబి ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఏఐబి ఫుల్ ఫామ్ బీజింగ్ చైనా, దీని యొక్క ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే ఎన్డీబి అనేది ఉంటుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఎన్డీబి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చెప్పండి. ఎన్డీబి అనేది బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఎన్డీబీని స్థాపించాయి. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది బీజింగ్ చైనాలో ఉంది. ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎన్డీబి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చెప్పండి. సో అలాగే ఏడీబీ హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిపీన్స్. ఓకే, అలాగే ఏషియన్ క్లియరింగ్ యూనియన్, ఏసీయూ అంటాం. ఏసీయూ ఎక్కువగా వినం మనం. ఏసీయూ అనేది టెహరాన్, ఇరాన్. ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ మనం ఎక్కువగా పెట్రోల్ మీద డిపెండ్ అవుతాం, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం ఈ యొక్క ఇరాన్ నుంచి. సో కానీ మనకి యుఎస్ఏకి ఇరాన్కి పడదు, యుఎస్ఏకి ఇరాన్కి అస్సలు పడదు. సో ఈ యుఎస్ఏ ఏం చెప్తుందంటే, మీరు ఇండియా, సో నువ్వు నా ఫ్రెండ్ అయితే నువ్వు ఇరాన్ మాట వినకు, ఇరాన్ నుంచి బంద్ చేయు, ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం బంద్ చేయు అని మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ యొక్క చూస్తున్నాం, ట్రంప్ నుంచి ప్రెషర్. కానీ మనం ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం యుఎస్ఏకి. ఓకే, సో ఇరాన్ అనేది మనకి బేస్ పెట్రోల్ అనేది బేస్ అవుతున్నాం మనం ఎక్కువగా. సో మనం ఎక్కువగా కొన్ని రోజుల వరకు ఆంక్షలు అయితే మనం తప్పించకూడదు, సో ఇరాన్ మీద ఆధారపడాలని చెప్పి రిక్వెస్ట్ చేసి యుఎస్ఏ ఒప్పుకుంది దానికి. సో అటువంటి కొన్ని లేటరల్ రిలేషన్షిప్స్ బట్టి కొన్ని కంట్రీస్ మనకి కోమ్కాసా ఇలాంటివి మనకి ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని కొన్ని ఒప్పందాలు. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్
కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పెసిఫిక్ బ్యాంకాక్ థాయిలాండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీస్ యుఎన్యు టోక్యో జపాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ఐసీసీ వెరీ ఇంపార్టెంట్ దుబాయ్ యుఏఈ సో ఐసీసీ వెరీ ఇంపార్టెంట్ ఐసీసీ దుబాయ్ యుఏఈ అలాగే ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఆర్ఈఏ అనేది అబుదాబీ యుఏఈ ఫ్రెండ్స్ ఒక్కసారి ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ అనేవి చూసేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనకి టాపిక్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక్కసారి చూసేస్తే మీకు క్లియర్ అయిపోతుంది ఓకే సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని డబ్ల్యూటీఓ డబ్ల్యూహెచ్ఓ గ్యాట్ రెఫ్యూజీస్ అలాగే యుఎన్సిటిడి అలాగే ఐఎల్ఓ అలాగే ఐటియు సో అలాగే ఐడబ్ల్యూఐపిఓ స్విట్జర్లాండ్ సో బేసిల్కి వచ్చేసరికి బిఐఎస్ అలాగే బెర్న్ స్విట్జర్లాండ్ వచ్చేసరికి యూపిఓ యూపియు అలాగే జ్యూరిచ్ స్విట్జర్లాండ్ వచ్చేసరికి ఐఎఫ్ఎఫ్ఐఎఫ్ఏ ఫిఫా అలాగే యునైటెడ్ నేషన్ న్యూయార్క్ యుఎస్ఏ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎస్ఏ న్యూయార్క్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ న్యూయార్క్ యుఎస్ఏ అలాగే లండన్లో ఉండేది ఐఎంఓ అలాగే హెడ్ ఆఫ్ కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్ మీట్ అనేది యుఎస్ఏలో జరుగుతుంది ఐఎంఎఫ్ అనేది వాషింగ్టన్ డీసీ వరల్డ్ బ్యాంక్ డబ్ల్యూసి వాషింగ్టన్ మనకు తెలుసు యామ్నిస్టీ లండన్ యూకే యునెస్కో ప్యారిస్ అలాగే ఓఈసీడీ ప్యారిస్ లియోన్ ఫ్రాన్స్ ఐఐఏ అలాగే ఐఐఏ వియన్నా ఆస్ట్రియా సో ఇంటర్పోల్ అనేది లియోన్ ఫ్రాన్స్ అలాగే యుఎన్ ఐడిఓ అనేది వియన్నా ఆస్ట్రియా అలాగే యుఎన్ ఓడిసి అనేది వియన్నా ఆస్ట్రియా మ్యాడ్రిడ్లో ఉండేది డబ్ల్యూటీఓ టూరిజం వస్తే మ్యాడ్రిడ్ అంటే టీఓ అయితే జెనీవా వరల్డ్ ట్రేడ్ గురించి వస్తే జెనీవా స్విట్జర్లాండ్ అలాగే ది హేగ్ మరి వెరీ ఇంపార్టెంట్ ది హేగ్ అనేది కోర్ట్ ఆఫ్ జస్టిస్ అలాగే క్రిమినల్ వెపన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్రిమినల్ వెపన్స్ అలాగే ఎఫ్ఏఓ అనేది రోమ్ ఇటలీ అలాగే డబ్ల్యూపీఓ కూడా రోమ్ ఇటలీ అలాగే ఎఫ్ఏటిఎఫ్ అనేది ప్యారిస్ సో ఫ్రెండ్స్ అలాగే యునైటెడ్ యుఎన్ఈపీ నైరోబీ కెన్యా ఐసీఏ సివిల్ ఏవియేషన్ అయితే మోంట్రియల్ బ్రెజిల్ బెల్జియం నాటో దేశాలు బ్రెజిల్స్ బెల్జియం కస్టమ్స్ ఆర్గనైజేషన్ బ్రెజిల్స్ బెల్జియం ఈయు బ్రెజిల్స్ బెల్జియం అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా ఫిలిపీన్స్ ఎస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనేది ఎస్ బీజింగ్ చైనా సో ఇందాక చెప్పాం కదా ఎన్డీబీ అనేది షాంఘై చైనా సో ఎన్డీబీ అనేది బ్రిక్స్ దేశాలన్నీ కలిపి పెట్టాయి బ్రిక్స్ అనేది రెండు వేల పదిహేనులో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్ అయింది ఒకప్పుడు అది ఓన్లీ బ్రిక్ 2015 నుంచి అది బ్రిక్స్గా మారింది ఓకే సో మనకి బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సౌత్ ఏషియన్ సార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతారు ఫ్రెండ్స్ సార్క్ దేశాలు సో సార్క్ దేశాలు ఎన్ని సార్క్ ఫుల్ ఫామ్ ఏంటి కాఠ్మాండు నేపాల్ హెడ్ క్వార్టర్స్ అలాగే ఏషియా పెసిఫిక్ ఈపిఈసి వెరీ వెరీ ఎపెక్ దేశాలు అంటాం ఎపెక్ దేశాల యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సింగపూర్ వెరీ ఇంపార్టెంట్ సింగపూర్ ఒకసారి రిపీటెడ్గా చదివాను ఫ్రెండ్స్ అన్నీ కూడా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అంటాం ఏషియన్ కంట్రీస్ ఎన్ని 10 దేశాలు సో వెరీ ఇంపార్టెంట్ జకార్తా ఇండోనేషియా హెడ్ క్వార్టర్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో 2015లో జాయిన్ అయింది ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా సో ఒకసారి చూడండి 2015లో జాయిన్ అయింది సౌత్ ఆఫ్రికా ఎస్ సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏషియన్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అలాగే సార్క్ దేశాలు ఎన్ని ఉన్నాయి అలాగే ఏషియన్ పెసిఫిక్ ఎపెక్ దేశాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తెలియాలి బ్రిక్స్ దేశాలు అలాగే ఏషియన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్గా డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఓకే గుర్తుపెట్టుకోండి ఏషియన్ అంటే జకార్తా మన ఏషియన్ ఈస్ట్ ఏషియన్ వైపు అన్నీ కూడా మనకి ఇండోనేషియా ఇవన్నీ మనకి సింగపూర్ ఐలాండ్స్ అన్నీ కూడా మనకి ఏషియన్ కంట్రీస్ జకార్తా ఇండోనేషియా అలాగే ఎపెక్ అనేది సింగపూర్ అలాగే సార్క్ అనేది కాఠ్మాండు నేపాల్ అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది షాంఘై చైనా ఎస్ అలాగే ఏఐఐబి అనేది బీజింగ్ చైనా ఎస్ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి వన్ సెకండ్ ఎస్ సో ఆర్గనైజేషన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం సో వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్కి వెళ్ళిపోదాం నేషనల్ పార్క్స్ సో ఒక్కసారి అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే లైవ్ చాట్ చేయండి సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి పెట్టేయండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ వెరీ గుడ్ 8 దేశాలు సార్క్ దేశాలు ఎంబీబీఎస్ స్పెయిన్ వెరీ గుడ్ సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్క్ అనేది మనకి 8 దేశాలు ఎంబీబీఎస్ స్పెయిన్ అనేది ఒక ఫుల్ ఫామ్ ఎస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ యొక్క నేషనల్ పార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్
క్యాంబెల్ రీసెంట్గా అడిగారు ఏదంటే సీడిల్ పీక్ నేషనల్ పార్క్ ఎక్కడుందని అడిగారు. అండమాన్ నికోబార్ సీడిల్ పీక్ రీసెంట్గా అడిగారు. మనకి ప్రతి షిఫ్ట్లో ఒక నేషనల్ పార్క్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి షిఫ్ట్లో ఒక యుఎన్డిపి ఒక ఉంటుంది, ఇది ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసింది, అండమాన్ నికోబార్లో ఉండే పార్క్స్ అన్నీ కూడా క్యాంబెల్ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, సౌత్ బటన్ నేషనల్. సౌత్ బటన్ కానీ నార్త్ బటన్ కానీ అడుగుతాడు చూడండి. సౌత్ బటన్ నార్త్ బటన్ అడగగానే మనకి అండమాన్ నికోబార్ గుర్తురావాలి. అలాగే సెడిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి మనకి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది సెడిల్ పీక్ నేషనల్ పార్క్ అనేది. అలాగే మనకి మిడిల్ బటన్ కానీ నార్త్ బటన్ కానీ సౌత్ బటన్ కానీ అంటే వెంటనే గుర్తుపెట్టుకోండి అండమాన్ నికోబార్. అలాగే మిడిల్ అండమాన్ నార్త్ అండమాన్ మనకు తెలుసు మిడిల్ బటన్ నార్త్. అలాగే గలేటియా నేషనల్ పార్క్ ఇది ఒక్కసారి ఫేమస్, ఒక ఎక్కువసార్లు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్, గలేటియా నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్. సో ఫైనల్గా క్యాంబెల్, మహాత్మా గాంధీ మెరైన్, మౌంట్ హ్యారియట్, అలాగే రాణి ఝాన్సీ మెరైన్, సౌత్ బటన్, మిడిల్ బటన్, నార్త్ బటన్, సిడిల్, గలేటియా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకి అండమాన్ నికోబార్లో ఉండే నేషనల్ పార్క్స్. ఓకే, జాతీయ వనం. ఓకే, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మన అస్సాంలో ఉండేది వెరీ ఫేమస్ కాజీరంగా, నమేరి, ఉరంగ్ నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, దెబోరు షెకువా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎటువంటిది కూడా నాన్ ఇంపార్టెంట్ అనేది లేదు. ఓకే, సో రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో కూడా ఉండేవి ఇవన్నీ కూడా. సో మీరేం చేస్తారంటే అస్సాంలో ఇంకా ఎటువంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయో ఒకసారి స్టాటిక్ వైజ్ కూడా మీరు టైప్ చేసేయండి అందరూ కూడా. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక్కసారి అందరూ కూడా అస్సాంలో ఇంకా మిగిలిన పార్క్స్ కూడా ఒకసారి టైప్ చేసేయండి. ఓకే సో ఫ్రెండ్స్, అలాగే అస్సాంలో తర్వాత మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చేసరికి మనకి మనకి ఏది ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్లో మనకి మౌలింగ్ నేషనల్ పార్క్, అలాగే గోవాలో ఉండే పార్క్ ఏది, సో సేమ్ పేరుతో ఉంటుంది, సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎమ్. ఓకే, సో గోవాలో పార్క్ ఏది, అరుణాచల్ ప్రదేశ్లో పార్క్ ఏది, రెండు కూడా ఒకేలా ఉంటాయి కొంచెం. ఓకే, సో మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్, నందాపా నేషనల్ పార్క్ అనేది కూడా అరుణాచల్ ప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా అడిగారు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎస్, సో ప్రాజెక్ట్ రైనో 1987, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, చిత్తూరు జిల్లాలో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. అలాగే పాపికొండ నేషనల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి డోంట్ వరీ. ఛత్తీస్గఢ్లో ఉండేది గురు ఘాసీదాస్, దాన్నే సంజయ్ నేషనల్ పార్క్ అంటాం. సంజయ్ నేషనల్ పార్క్ రెండు ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ గురు ఘాసీదాస్ అనేది అడిగితే ఛత్తీస్గఢ్, గురు ఘాసీదాస్. ఇంద్రావతి వెరీ ఫేమస్ ట్రిబ్యూటరీ. అలాగే కంగేర్ ఘాటీ నేషనల్ పార్క్ అనేది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, కంగేర్ ఘాటీ నేషనల్ పార్క్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ బీహార్లోకి వచ్చేసరికి వాల్మీకి, ఎస్ వెరీ గుడ్. మౌలింగ్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, ముల్లెన్ అండ్ ఎస్ వెరీ గుడ్, ముల్లెమ్ మిజోరాం, వెరీ గుడ్ సంపత్. సో గోవాలో ఉండేది ముల్లెమ్, ఎంయుయుఎల్ఎల్ఈఎం, ఎస్. అలాగే ముర్లెమ్, ఎంయుఆర్ఎల్ఈఎం అనేది మిజోరాం ఫ్రెండ్స్. అలాగే బీహార్లోకి వచ్చేసరికి వాల్మీకి, గోవాలో వచ్చేసరికి మౌలెమ్, ఎస్. ఇక్కడ చూసారా మౌలెమ్ ఉంది, ఎస్. మౌలెమ్ నేషనల్ పార్క్, మౌలింగ్ వేరు మౌలెమ్ వేరు. మౌలింగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్, మౌలెమ్ అనేది గోవా. అలాగే గుజరాత్లో వచ్చేసరికి గిర్ నేషనల్ ఫారెస్ట్, వెరీ ఇంపార్టెంట్. వసంత నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్ రీజియన్. ఓకే, గల్ఫ్ ఆఫ్ కంబత్. సో నర్మదా, తాపి ఇవన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ కంబత్లో ఎంటర్ అవుతాయి. ఎస్ ఫ్రెండ్స్. అలాగే బ్లాక్ బక్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వదు. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ క్యాపిటల్ యానిమల్ ఏది అంటే బ్లాక్ బక్, కృష్ణ జింక అంటాం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ యానిమల్ ఏదంటే జంతువు కృష్ణ జింక, దాన్నే బ్లాక్ బక్ అంటాం. ఓకే, సో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు, గుజరాత్లో ఉంది. ఎస్, వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అలాగే హర్యానాకు వస్తే నేషనల్ పార్క్ చూస్తే కాలేసార్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఓకే, సో సుల్తాన్పూర్ కానీ కాళేశ్వర్ కానీ మనకి ఎప్పుడు రిపీటెడ్గా మనకి న్యూస్లో ఉంటూనే ఉంటాయి. సో ఎందుకు చూడండి, నేషనల్ పార్క్ ఎప్పుడు కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఇస్తారు ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనకి ఎక్కువగా న్యూస్లో ఉంటూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో అందుకే న్యూస్లో చదివినప్పుడు ఎప్పుడు కూడా రివిజన్ కొరకు మనకి యూజ్ చేసుకోవాలి రివిజన్. ఓకే, సో ఫ్రెండ్స్, అలాగే జార్ఖండ్లో ఉండేది హజీరాబాగ్ నేషనల్ పార్క్, జార్ఖండ్.
వెరీ ఫేమస్. జమ్మూ కాశ్మీర్ చాలా ఇంపార్టెంట్గా నేషనల్ పార్క్స్ అనేవి ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. దంచింగమ్ కానీ, కితేశ్వర్ కానీ, హెమీస్ నేషనల్ పార్క్ కానీ, సలీం అలీ నేషనల్ పార్క్ కానీ. యాక్చువల్గా సలీం అలీ మనకి ఇన్స్టిట్యూట్ ఉంది తమిళనాడులో, సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ సలీం అలీ, శాకోమ్ అంటాం, శాకోమ్ మీరు వినే ఉంటారు, శాకోమ్. ఓకే, సో కానీ ఇక్కడ నేషనల్ పార్క్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్. అలాగే బ్లాక్ బక్ అనేసరికి, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది యాక్చువల్గా బ్లాక్ బక్ అనేది ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది, కానీ ఇక్కడ బ్లాక్ బక్ అనేది మనకి గుజరాత్లో ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా ఇస్తాడు మనకి. ఓకే, సో అలాగే కర్ణాటక వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉంటాయి ఇక్కడ. అంచి, కుద్రేముఖ్, బన్నెరఘట్ట, అలాగే నాగర్హోల్, బండిపూర్. చూడండి, ఈ నాలుగు, ఈ మూడు అనేవి వెరీ ఫేమస్. బన్నెరఘట్ట నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, బండిపూర్ అవ్వచ్చు, నాగర్హోల్ అవ్వచ్చు, సఫారీస్ ఉంటాయి ఎక్కువ. మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి, విజిట్ చేయండి. సౌత్ ఇండియన్కి, సౌత్ ఇండియన్స్లో మనకి సౌత్ ఇండియన్కి వెళ్ళినప్పుడు, కర్ణాటక వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనేవి ఉంటాయి. కుద్రేముఖ్, బండిపూర్, బన్నెరఘట్ట, సఫారీస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకే, సో అలాగే నాగర్హోల్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, అలాగే అన్షి నేషనల్ పార్క్ అనేది ఎక్కువగా వినే ఉంటారు, కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అన్షి కూడా కర్ణాటకలో ఉంది. సో కర్ణాటకలో ఉండే నేషనల్ పార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ కానీ, కర్ణాటక కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కేరళలో మనకి ఇంకా ఇంపార్టెంట్ మనకి నేషనల్ పార్క్స్ ఏంటంటే అనైముడి, అనైముడి మనకి పేరున ఉంది, అనైముడి అనగానే కేరళ పెట్టేస్తాం. మతికెతన్, మతికెతన్ షోలా నేషనల్ పార్క్ అనేది కూడా పేరులోనే ఉంది కేరళ. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్వాకులం, ఎర్వాకులం వెరీ ఇంపార్టెంట్. పెరియార్ ఈ ఒక నది మీద ఉండే పార్క్ ఇది. అలాగే సైలెంట్ వ్యాలీ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఉత్తరాఖండ్ అనుకుంటారు, కానీ సైలెంట్ వ్యాలీ అనేది కేరళలో ఉంది. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పంబుదన్, పంబుదం షోలా నేషనల్ పార్క్ అనేది కూడా కేరళలో ఉంది. సో ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు అందరూ కూడా ఒక్కసారి చెప్తూ రివిజన్. ఓకే, మీకు వచ్చిన రాకపోయినా కంప్లీట్గా రివిజన్ కొరకు ఇదంతా, ఈ యొక్క సెషన్ అంతా కూడా మీకు మిస్ అవ్వకుండా, బిట్ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఓకే, సో రానున్న ఎగ్జామ్స్లో మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టడం జరిగింది. చూడండి, హిమాచల్ ప్రదేశ్లో మనకి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అన్నాడు అంటే అది హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే హిమాలయస్లో మనకి త్రీ కేటగిరీస్లో డివైడ్ అవుతాయి. ఒకటి గ్రేటర్ హిమాలయస్, ఒకటి మిడిల్ హిమాలయస్, ఒకటి లెస్సర్ హిమాలయస్. అవుటర్ హిమాలయస్ అంటాం, ఇన్నర్ హిమాలయస్ అంటాం, మిడిల్ హిమాలయస్ అంటాం, ఇన్నర్ హిమాలయస్ అంటాం. లెస్సర్ అన్న, ఇన్నర్ అన్న ఒకటే, గ్రేటర్ అన్న, అవుటర్ అన్న ఒకటే. ఓకే, సో ఇక్కడ ఉండేది మనకి ఏది ఫ్రెండ్స్, గ్రేట్ హిమాలయన్ హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏరియాస్లో ఉండేది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాస్ ఉంటాయి. శివాలిక్స్ అనేవి లెస్సర్ హిమాలయస్లో ఉంటాయి, ఈ బిట్స్ కూడా అడుగుతారు. ఓకే, సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ హిమాచల్ అంటాం. అలాగే ఇంద్రకిలా, ఇంద్రకిలా నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్. ఇంద్రకిలా, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్. సో చాలాసార్లు ఎక్కువగా రిపీట్గా వస్తుంటుంది. అలాగే సింబల్ బరా వెరీ ఇంపార్టెంట్. సింబల్ బరా కానీ కిరంగ్ గంగా, కిరగంగా నేషనల్ పార్క్ కానీ ఎక్కువగా రిపీట్గా అడుగుతుంటారు హిమాచల్ ప్రదేశ్లో ఉండే నేషనల్ పార్క్స్. ఎక్కువగా ఉండే జంతువులు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకు, డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్, డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ మనకి జంతువులు కూడా మనకి నేషనల్ పార్క్స్ సంచరిస్తూ ఉంటాయి. హెమీస్ నేషనల్ పార్క్స్లో మనకి ఎక్కువగా ఏం కనబడతాయి, హెమీస్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ కాబట్టి ఎక్కువగా పాండాస్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇటువంటి మనకు ఒకసారి లాజికల్తో, మన లాజికల్ బుర్ర ఉపయోగించి మనకి జాగ్రఫీలో నేషనల్ పార్క్స్లో ఉండే సంచరించే జంతువులు కూడా మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. అలాగే మహారాష్ట్ర చూస్తే నేషనల్ పార్క్స్ చండోలి వెరీ ఫేమస్. సంజయ్ చూసారు ఇందాల, సంజయ్. ఓకే, ఇందాక మనం ఏం చూసాం, వెరీ ఇంపార్టెంట్, ఇందాల గురు ఘాసిదాస్ అంటే సంజయ్ నేషనల్ పార్క్ యాక్చువల్గా. సో ఛత్తీస్గఢ్లో మనకి టూ టైప్స్, ఛత్తీస్గఢ్ మనకి మహారాష్ట్ర, రెండు కూడా సంజయ్ నేషనల్ పార్క్స్ ఉంటాయి. కానీ ఛత్తీస్గఢ్లో ఉండేది గురు ఘాసిదాస్ పేరుతో సంజయ్ నేషనల్ పార్క్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా సంజయ్ నేషనల్ పార్క్ అడుగుతాడు. మహారాష్ట్ర సంబంధించింది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, గురు ఘాసిదాస్ అడిగితే ఛత్తీస్గఢ్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వెరీ గుడ్, యూకేలో ఉంటుంది నరోడా వ్యాలీ ఫ్లవర్స్, వెస్ట్ బెంగాల్ కింగర్ వ్యాలీ, వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎటువంటి నేషనల్ పార్క్స్ మిస్ అయినా సరే ఒకసారి టైప్ చేయండి మీ చాట్ బాక్స్లో. జాగ్ ఫాల్స్ కర్ణాటక, ఎస్ వెరీ గుడ్. హెచ్పి గ్రేట్ హిమాలయాస్ కోల్డ్ డెజర్ట్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే మనకి నవ్ గోవన్ నేషనల్ పార్క్, గుగ్మాల్ నేషనల్ పార్క్, తదోబా వెరీ ఫేమస్, తదోబా, లోసార్ లేక్. మన లేక్స్లో లోసార్ లేక్ అనేది ఎక్కువగా ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్ కవర్ మనకి ఎక్కువగా బాధపడుతుంటుంది లోసార్ అనేది. ఓకే, అది కూడా ఒకసారి చూడండి. లోసార్ లేక్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. అంటే ఎప్పుడైనా న్యూస్లో ఉండే లేక్స్ కానీ, న్యూస్లో ఉండే నేషనల్ పార్క్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల అది న్యూస్లో పడుతుంది కంపల్సరీ.
ఎప్పుడైనా న్యూస్లో కానీ పడితే అది కంపల్సరీ మనకి రివిజన్ అయిపోతుంది. సో రివిజన్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకా రోజు చదువుతాం కదా అటువంటివి బిట్స్, సో దట్ మనకి రివిజన్తో పని ఉండదు. ఇంకా కంప్లీట్గా ఒక్కసారి చదవాలనే ఒక రూల్ లేదు ఇంకా. సో డైరెక్ట్గా ఎగ్జామ్లో కూడా రోజు చదివినట్టే ఒక కనబడిందనుక వెంటనే మనకు ఆప్షన్స్లో పెట్టేస్తాం. సో అందుకే న్యూస్ పేపర్ అనేది వెరీ మస్ట్ ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్. తెలంగాణలో వచ్చేసరికి మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్, అలాగే కాసు బ్రహ్మారెడ్డి మనకి చాలా ఫేమస్, కాసు బ్రహ్మారెడ్డి, అలాగే మృగవాణి, మృగవాణి నేషనల్ పార్క్ కానీ, మృగవాణి కానీ, కాసు బ్రహ్మారెడ్డి కానీ, మహావీర్ కానీ చాలా ఫేమస్ ఈ యొక్క తెలంగాణలో. చూడండి, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ బట్టి కూడా మనకి ఫారెస్ట్ దట్టంగా మారిపోతూ ఉంటాయి. ఓకే, సో మనకి సదర్న్ ఇండియాలోకి వచ్చేసరికి ట్రాపికల్ రీజన్స్ కదా ఫ్రెండ్స్, ఎక్కువగా హీట్ ఉంటుంది, ఎక్కువగా వాన్ ఉంటుంది, ఎక్కువగా రెయిన్ కానీ, ఎక్కువగా టెంపరేచర్ కానీ ఉన్నప్పుడు దట్టమైన అడవులు ఎక్కువగా కనబడతాయి. పైకి వెళ్ళే కొద్దీ మంచు ఎక్కువగా కనబడుతుంది హిమాలయస్కి వెళ్ళే కొద్దీ. అంటే డిపెండింగ్ అపాన్ ద లాటిట్యూడనల్ పొజిషన్ హ్యాబిటేట్స్ మారిపోతాయి, నేషనల్ పార్క్స్ మారిపోతాయి. నేషనల్ పార్క్స్ అంటే నేషనల్ పార్క్స్లో ఉండే జంతువులు మారిపోతాయి, అక్కడ ఉండే కలర్ మారిపోతుంది. చూడండి, యూపీలో కలర్ వేరు, స్కిన్ టోన్ వేరు, మన సౌత్ ఇండియన్లో కలర్ స్కిన్ టోన్ వేరు. సో స్కిన్ టోన్ కూడా మారిపోతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద లాటిట్యూడనల్ పొజిషన్. అంటే డిపెండింగ్ అపాన్ ద ఇన్సోలేషన్. నెక్స్ట్, తమిళనాడులో ఉండే ఫేమస్, వెరీ ఫేమస్ గుండి నేషనల్ పార్క్ అంటాం, మధుమలై నేషనల్ పార్క్ అంటాం. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు కేరళతో సంబంధించకూడదు. ఓకే, సో ఇక్కడ కేరళ నుంచి, కేరళ మధుమలై అనేసరికి కేరళ చాలామంది పెడతారు, కానీ మధుమలై ఐ అనేసరికి తమిళనాడు గుర్తు రావాలి. ఓకే, అలాగే ముకూర్తి నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ అనేది తమిళనాడు. ఓకే, అలాగే ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ నేషనల్ పార్క్ అనేది కూడా తమిళనాడు. ఎస్, ఏపీలో కొల్లేరు, వెస్ట్ గోదావరి మనకి ఇచ్చాడు, అది కూడా ఇచ్చాడు, నెల్లూరులో ఉంటుంది కొల్లేరు. సో బిట్ అడిగాడు మొన్న. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మనం రోజు డిస్కస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా మనకి వస్తాయి ఎగ్జామ్లో. మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. జిఎస్ కంప్లీట్గా అడ్డా 247 నుంచి డిపెండ్ అయిపోండి చాలు, ఇంక ఏ సోర్సెస్ అక్కర్లేదు. ఎందుకంటే ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం, ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం క్వశ్చన్స్ రూపంలో. ఓకే, కానీ మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మీకు ఎటువంటి ప్రిపరేషన్ అనేది ప్రతిరోజు చేస్తున్నాం అనేది. సో జిఎస్లో మీ టార్గెట్ అనేది 35+ ఫ్రెండ్స్. సో నేను అనుకుంది ఏంటంటే మీ అందరికీ 35+ వస్తుంది కంపల్సరీ ఫాలో అయితే మటుకు ఫ్రెండ్స్. అలాగే రాజస్థాన్లో ఉండేవి నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, రతంబోర్ వెరీ ఫేమస్, రతంబోర్, మౌంట్ ఎబూ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంచురీ, కలిలాడియో వెరీ ఇంపార్టెంట్, కలిలాడియో, సరిస్కా, ముకుంద్రా. సో రాజస్థాన్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేమస్ పార్క్స్ ఉంటాయి. అలాగే రాజస్థాన్ సాంబార్ లేక్, సో సాల్టీ లేక్. ఓకే, సో అలాగే లేక్స్ కూడా చూద్దాం కొంచెంసేపట్లో. సో ఫ్రెండ్స్, అలాగే మనకి మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంటాయి పార్క్స్, ఎందుకంటే సెంట్రల్ ఇండియా, అది సెంట్రల్ ఇండియా. ఓకే, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే చోట మధ్యప్రదేశ్, వన్ ఆఫ్ ది స్టేట్, 8 స్టేట్స్ పాస్ అవుతాయి. గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఎంపీ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, వెస్ట్ బెంగాల్, ఎస్, మనకి మణిపూర్, త్రిపుర, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నేషనల్, వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయి నేషనల్ పార్క్స్. బంధవ్గఢ్ నేషనల్ పార్క్ కానీ, సంజయ్ నేషనల్, చూడండి సంజయ్ గాంధీ వేరు, సంజయ్ గాంధీ ఎక్కడ ఉంది, మహారాష్ట్ర. ఓకే, సో సంజయ్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ మధ్యప్రదేశ్. చూడండి, 3 టైప్స్ ఆఫ్ నేషనల్ పార్క్స్ చూసాం మనం. గాంధీ గురుదాస్, ఘాసీ గురుదాస్ అనేది మనకి ఛత్తీస్గఢ్లో చూసాం. సంజయ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో చూసాం. సంజయ్ గాంధీ అంటే మనకి మహారాష్ట్రలో చూసాం. అలాగే కన్నా, వెరీ ఇంపార్టెంట్, కన్నా కానీ ఎప్పుడైనా అంటే అది మధ్యప్రదేశే ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్. మండ్లా ప్లాంట్ ఫోసిల్స్ నేషనల్ పార్క్ అనేది కూడా మధ్యప్రదేశ్. వన్ విహార్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్. డైనోసర్ ఫోసిల్స్ నేషనల్ పార్క్. సత్పురా నేషనల్ పార్క్, ఎందుకంటే చూడండి సత్పురా అనేది వింధ్యా రేంజ్, సత్పురా రేంజెస్ అన్నీ కూడా, రేంజెస్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ కొండలు. ఓకే, అంటే ఒక 10-20 టైప్ ఆఫ్ కొండలు అన్నీ ఉంటే అవన్నీ రేంజెస్ అంటాం. ఎగ్జాంపుల్ సత్పురా రేంజెస్ అంటాం. ఓకే, సో సైడ్ బై సైడ్ కొండలు కానీ ఉంటే దాన్ని రేంజెస్ అంటాం. సత్పురా రేంజ్, వింధ్యా రేంజ్ మధ్యలో ప్రవహించే నది తాపీ నర్మదా. సో వెరీ ఇంపార్టెంట్, సత్పురా రేంజ్ అనేది ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, సత్పురా రేంజెస్ మధ్యప్రదేశ్లో ఉంటాయి కాబట్టి సత్పురా నేషనల్ పార్క్ ఉంటుంది. సో మాధవ్ నేషనల్ పార్క్, పెంచ్, వెరీ ఇంపార్టెంట్ పెంచ్. ఓంకారేశ్వర్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓంకారేశ్వర్ అనేది, ఓంకారేశ్వర్ డ్యామ్ ఉంటుంది, తవా డ్యామ్ ఉంటుంది. ఓకే, తవా డ్యామ్ ఉంటుంది, ఓంకారేశ్వర్ డ్యామ్ ఉంటుంది, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంటుంది, సర్దార్ సరోవర్ డ్యామ్ ఇవన్నీ నర్మదా రివర్ మీద ఉంటాయి. నర్మదా రివర్ ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, మధ్యప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఓకే, తవా డ్యామ్ కానీ,
ఒక ఓంకారేశ్వర్ కానీ సర్దార్ సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్ కానీ ఇవన్నీ డ్యామ్స్ ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్ అలాగే నాగాలాండ్ నాట్కి వెరీ ఇంపార్టెంట్ దాని పేరులో నుంచి నాట్కి నాటంకి అంటాం కదా నాటంకి నాటంకి మన రవితేజ గారు నాటంకి అంటారు. సో నాటంకి నేషనల్ పార్క్ అనేది నాగాలాండ్ ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చారు ఈ వాక్య. అలాగే మేఘాలయ అనేది బాల్ ప్రకారం నేషనల్ పార్క్. నోక్రేక్ వెరీ ఇంపార్టెంట్, నోక్రేక్ నేషనల్ పార్క్, నోక్రేక్ నేషనల్ పార్క్ ఓకే ఎస్. అలాగే సిక్కింలో ఉండేది కంచన్జంగా. చూడండి కాజీరంగాకి కంచన్జంగాకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాజీరంగా అనేది అస్సాంలో ఉండేది వన్ హార్న్ రైనో ఖడ్గ మృగాలకి ఎక్కువగా ఫేమస్ కాజీరంగా. కంచన్జంగా వచ్చేసరికి సిక్కింలో ఉంటుంది. కంచన్జంగా ఈజ్ వన్ ఆఫ్ ది కల్చరల్ హెరిటేజ్ సైట్, హెరిటేజ్ నేషనల్ పార్క్. ఇది యునెస్కో గుర్తించిన వన్ ఆఫ్ ది హెరిటేజ్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్. అదేవిధంగా మణిపూర్ చూస్తే కీబుల్ లమ్జో నేషనల్ పార్క్, షిరోహి నేషనల్ పార్క్. చూడండి కీబుల్ లమ్జో నేషనల్ పార్క్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని కూడా అంటాం. తేలి ఆడేది, నీటిలో తేలి ఆడే నేషనల్ పార్క్స్ కీబుల్ లమ్జో నేషనల్ పార్క్ మణిపూర్లో ఉంటుంది, వెరీ ఫేమస్. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉండేది దుద్వా నేషనల్ పార్క్, దుద్వా ఉత్తరప్రదేశ్లో ఉండేది దుద్వా. అలాగే త్రిపురలో ఉండేది బిసన్ నేషనల్ పార్క్, అలాగే క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్. ఎస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అందరూ కూడా టైప్ చేయండి ఫ్రెండ్స్, మీ చాట్ బాక్స్ అనేది ఫుల్గా టైప్ చేయండి. ఎస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ఒక డౌట్ అడిగారు హనుమ ఆకాష్. సో ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నేను చూడకపోవచ్చు కామెంట్స్, సో సారీ ఫర్ దాట్. కానీ ఒక్కొక్కసారి కంపల్సరీ చూస్తాను, కంపల్సరీ చూసినప్పుడు ఇంపార్టెంట్ కామెంట్ ఏదైనా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఇయర్ ఆర్సీఎం కోర్స్ అండ్ గ్రూప్ టూ లేటెస్ట్ కోర్స్? అంటే సింపుల్ ఏం లేదండి, టైప్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది ఇక్కడ ఓకే. సో సచివాలయం పేపర్ చూసేసరికి మనకి తెలుస్తుంది టైప్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉందో. సో ఆ సంవత్సరంలో టైప్ ఆఫ్ డిఫికల్టీ వేరు, ఈ టైంలో టైప్ ఆఫ్ డిఫికల్టీ వేరు. సో ఈ టైంలో వచ్చేసరికి మనం ఇంకా 360 డిగ్రీ కోణంలో చూడాలి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. సో గ్రూప్ టూ, ముఖ్యంగా గ్రూప్ టూ చూసుకుంటే జనవరి 25th నుంచి స్టార్ట్ అవబోయే గ్రూప్ టూలో మనకి ప్రతి ఒక్క టాపిక్, ఎకనామిక్స్ కానీ జాగ్రఫీ కానీ ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకి 360 డిగ్రీలో చూడబోతున్నాం ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ బట్టి మనకి అది చెప్పబోతాం ఎగ్జామ్స్. సో ఫ్రెండ్స్ అలాగే త్రిపురలో వచ్చేసరికి మనకి క్లౌడెడ్ లెపర్డ్, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కూడా మనకి లాస్ట్ ఇయర్ది వేరు, ఈ ఇయర్ది వేరు ఓకే ఫ్రెండ్స్. ఎస్ వెరీ గుడ్. సో సక్సెస్ అయ్యాం ఫ్రెండ్స్. సచివాలయం ఒక్కసారి మీరు అందరూ కానీ కోర్సు చదువుంటే, ఎవరైనా రాసుంటే వాళ్ళకి తెలుస్తుంది ఎంత మేరకు మనం ఈ యొక్క సక్సెస్ అయ్యాం అనేది. ఎస్ ఫ్రెండ్స్ లెపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అనేది త్రిపుర, బిన్సన్ అనేది నేషనల్ పార్క్ సారీ త్రిపుర. తెలంగాణ వచ్చేసరికి ఎస్ ఆల్రెడీ చెప్పాం మృగవాణి, మహావీర్, కాసు. అలాగే ఒడిస్సా వెరీ ఇంపార్టెంట్, బితర్కర్ణిక నేషనల్ పార్క్ ఫ్రెండ్స్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ కూడా మనకి ఒడిస్సాలో ఉంటుంది. సో బితర్కర్ణిక, అలాగే ఋషికుల్లయ్య బీచ్ అనేది వెరీ ఫేమస్. ఋషికుల్లయ్య బీచ్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే, దేనికి ఫ్రెండ్స్, ఋషికుల్లయ్య అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే టర్టిల్స్ హ్యాబిటాట్స్, టర్టిల్స్ తాబేలు యొక్క బ్రీడ్స్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి, పిల్లలు పెడుతుకుంటుంటాయి గూడ్స్ ఎక్కువగా దాని యొక్క హ్యాబిటేషన్ సెంటర్ అది ఓకే. సో బ్రీడ్స్ ఇస్తూ ఉంటాయి అక్కడ. ఋషికుల్లయ్య బీచ్ అనేది ఎక్కడ అడుగుతాడు, ప్రతి సంవత్సరం కూడా టాపిక్ ఉంటుంది ఒడిస్సా. బితర్కర్ణిక నేషనల్ పార్క్, అలాగే సిమ్లీపాల్ వెరీ ఇంపార్టెంట్, చిలికా లేక్ విలేక్స్కి వస్తే చిలికా లేక్స్, అలాగే డ్యామ్స్ చూద్దాం, లేక్స్ చూద్దాం. సో లాస్ట్ వరకు ఈ సెషన్ని చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు సెషన్ చూస్తే మీకు లేక్స్ కవర్ అవుతాయి, ఈ యొక్క నేషనల్ పార్క్స్ కవర్ అవుతాయి, వరల్డ్ లైఫ్ సాంచురీస్ కవర్ అవుతాయి, బర్డ్ సాంచురీస్ కనబడతాయి ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ సెషన్స్ ఇదంతా కూడా. మిజోరాం వచ్చేసరికి మురలెన్, ఎస్ మురలెన్ నేషనల్ పార్క్, ఇందాక చెప్పినట్టు మురలెన్ నేషనల్ పార్క్ మిజోరాం. అలాగే పవన్ గుబి బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎస్. చూడండి బ్లూ మౌంటైన్ అండ్ నీలగిరి హిల్స్ కూడా అంటాం, నీలగిరి పర్వతాలని మనం బ్లూ మౌంటైన్స్ కూడా అంటాం. కానీ ఇక్కడ చూడండి పవన్ గుపాయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ అనేది మిజోరాం. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ నేషనల్ పార్క్ బుక్సా, ఎక్కువగా రీసెంట్గా పడుతూ ఉంటుంది బుక్సా కానీ, సింగలీలా నేషనల్ పార్క్ కానీ, జల్దాపారా నేషనల్ పార్క్ కానీ, అలాగే గోరుమరా నేషనల్ పార్క్ కానీ, సుందర్బన్స్ వెరీ ఫేమస్, సుందరి ట్రీస్ ఉంటాయి ఓకే. సో ఇది ఫ్లడ్ కంట్రోల్ నేషనల్ పార్క్స్ ఇవన్నీ, ఫ్లడ్ కంట్రోల్స్, నరోరా వ్యాలీ నేషనల్ పార్క్స్. సో ఫ్రెండ్స్ అలాగే మనకి వెస్ట్ బెంగాల్లో మనకి సుందరీబన్స్ అనేది ఎంత ఫేమస్ అంటే, మనకి ఫ్లడ్స్ వచ్చినా ఇవి ప్రివెంట్ చేయగలవు.
అంటే తుఫాన్లు వచ్చినా మనకి ఎక్కువ ఆటుపోట్లు వచ్చినా మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. ఎస్, అలాగే ఉత్తరాఖండ్లోకి వచ్చేసరికి ఎటువంటి పార్క్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గంగోత్రి నేషనల్ పార్క్ మనకి ఫేమస్. చూడండి, మనకి ఈ యొక్క గంగా నది ఎక్కడి నుంచి స్ట్రీమ్ నుంచి ఫ్లో అవుతుందంటే అల్కానంద ప్లస్ భగీరథి. అల్కానంద భగీరథి అనేవి రెండు హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ గంగా. అడుగుతారు గంగా యొక్క హెడ్ స్ట్రీమ్స్ అంటే దాని తలకాయ ఎక్కడ, తలకాయ. సో గంగాకి తలకాయ ఏదంటే రెండు ఉంటాయి, అల్కానంద భగీరథ. అక్కడి నుంచి వచ్చి దేవ్ ప్రయాగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది గంగా. ఇండియాలో దేవ్ ప్రయాగ్ నుంచి స్టార్ట్ అయ్యి గంగా యూపీలోకి ఫ్లో అవుతుంది. యూపీ నుంచి మనకి కంటిన్యూస్గా బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఫ్లో అయ్యి మనకి వెస్ట్ బెంగాల్లో కలిసిపోతుంది. సో వెస్ట్ బెంగాల్లో అటు సైడ్ బ్రహ్మపుత్ర వస్తుంది, ఇటు సైడ్ గంగా వస్తుంది, రెండు కలిసి ఒకే చోట మనకి బంగ్లాదేశ్లో కలిసినప్పుడు దాన్ని పద్మ అంటాం, పద్మ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. పద్మ సిస్టమ్ అంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర. ఎక్కడంటే బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తరాఖండ్కి వచ్చేసరికి గంగోత్రి నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఏదైనా ఉందంటే అది జిమ్ కార్బెట్. అలాగే గోవింద పశు విహార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి తమిళనాడు అనుకుంటాం లేదంటే ఈ యొక్క కేరళ అనుకుంటాం, కానీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఉత్తరాఖండ్. నందాదేవి చాలా చాలా ఇంపార్టెంట్, నందాదేవి ఎక్కువగా ఫేమస్గా ఉంటుంది నందాదేవి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి రిపీట్గా చదివండి. ఎస్, ఒక్కసారి మనం సెన్సస్ గురించి వచ్చేద్దాం, నెక్స్ట్ టాపిక్. సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింది ఏంటంటే, ఓకే, నేషనల్ పార్క్స్ ప్లస్ ఆర్గనైజేషన్స్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, నేషనల్ పార్క్స్ చూసేసాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుదాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇస్తున్నాడో, ఏదైతే ప్రతి షిఫ్ట్లో మనం చూస్తున్నామో, ఆ షిఫ్ట్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే సెన్సస్ నుంచి వస్తుంది ఒకటి నేషనల్ పార్క్స్ వస్తుంది, ఒకటి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ నుంచి వస్తుంది, అలాగే లేక్స్ నుంచి వస్తుంది, డ్యామ్స్ నుంచి వస్తుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి మనం. ఎస్, చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నేషనల్ పార్క్స్ చూస్తే, ఎస్ సెన్సస్ అనేది తర్వాత చెప్పుకుందాం. యాక్చువల్గా నేషనల్ పార్క్స్కి వస్తే ఎన్ని ఉన్నాయి, 104 ఉన్నాయి ప్రజెంట్ ఇండియాలో, ఎప్పుడు 2015 లెక్కల బట్టి. సో మనకు అడుగుతాడు, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ హెయిలీ నేషనల్ పార్క్, దాన్నే జిమ్ నేషనల్ కార్బెట్ అంటాము, ఉత్తరాఖండ్లో ఉండేది, ఎప్పుడు సంవత్సరం అడుగుతాడు, 1936. ఓకే, సో 104 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ప్రజెంట్. అలాగే 1936 హెయిలీ నేషనల్ పార్క్ అంటాం జిమ్ కార్బెట్ని. అలాగే హెమీస్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉండే హెమీస్ నేషనల్ పార్క్, లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. సో అత్యంత లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇండియాలో ఉన్నది హెమీస్ నేషనల్ పార్క్. అలాగే చూడండి, స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే సౌత్ బటన్. మనం ఎంత చూసాం అండమాన్ నికోబార్లో సౌత్ బటన్, మిడిల్ బటన్, నార్త్ బటన్ అని, అందులో సౌత్ బటన్ అనేది మనకి స్మాలెస్ట్ నేషనల్ పార్క్. ఓకే, సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర ఉండేది నేషనల్ మెరైన్ పార్క్. మెరైన్ పార్క్ అనేది ఏంటి ఫ్రెండ్స్, వాటర్తో నిండే పార్క్, మెరైన్ నేషనల్ పార్క్, దాని పేరు ఉంది ఈజీగా చెప్పవచ్చు. ఓకే, సో మెరైన్ అనేది వాటర్తో కూడి ఉన్న నేషనల్ పార్క్, వాటర్తో సంబంధం ఉండే నేషనల్ పార్క్ ఏదైనా ఉందంటే అది మెరైన్ నేషనల్ పార్క్. ఎక్కడంటే గల్ఫ్ ఆఫ్ కచ్ అడుగుతారు. అలాగే మణిపూర్లో ఉండేది ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్, తేలి ఆడే పార్క్ వరల్డ్లోనే ఒకే ఒక ప్లేస్లో ఉంది మణిపూర్, కీబుల్ లమ్జో నేషనల్ పార్క్ వరల్డ్లోనే, వెరీ ఇంపార్టెంట్. ఓల్డెస్ట్ అంటే జిమ్ కార్బెట్ అంటాం ఫ్రెండ్స్. ఓల్డెస్ట్ అంటే లార్జెస్ట్ అంటే హెమీస్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉండేది, స్మాలెస్ట్ వచ్చేసరికి సౌత్ బటన్, అలాగే మెరైన్ పార్క్ వచ్చేసరికి మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్, ఫ్లోటింగ్ పార్క్ ఏదైనా ఉందంటే అది మణిపూర్లో ఉండే కీబుల్ లమ్జో నేషనల్ పార్క్. అలాగే మనకి మధ్యప్రదేశ్ అనేది అత్యధికంగా పార్కులు ఉండేవి మధ్యప్రదేశ్, 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు 2015 లెక్కల ప్రకారం. ఓకే, ఎస్, నేషనల్ పార్క్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు బర్డ్ శాంచురీస్కి వచ్చేద్దాం. సో బర్డ్ శాంచురీస్, సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. సెన్సస్ అనేది చూద్దాం కొంచెం సేపట్లో, సెన్సస్ కూడా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే చూస్తున్నారో వీడియోని వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఒక ఎంకరేజ్మెంట్గా ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తెస్తాం. ఓకే, ఏదైతే మీకు డిస్కస్ చేస్తే, ఏదైతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తుందో దాన్ని డిస్కస్ చేయడం వల్ల ఈ టైంలో మనకు అది బెనిఫిట్ అవుతుంది. ఇదే స్మార్ట్ స్ట్రాటజీ అంటాం. స్మార్ట్ స్ట్రాటజీ అనేది క్లియర్ షార్ట్గా మనకు వెళ్ళిపోవాలి మైండ్లోకి. ఓకే, సో ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పి మీకు అనుకుంటూ కంటిన్యూ చేద్దాం బర్డ్ శాంచురీస్. చూడండి, అట్టపాక వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్, అట్టపాక ఆంధ్రప్రదేశ్. అలాగే కౌండిన్యా బర్డ్ శాంచురీ అనేది ఆంధ్రప్రదేశ్. కౌండిన్యా కానీ, అటపాక కానీ, నేలపట్టు కానీ, ఉప్పలపాటు కానీ, సో ఇవన్నీ కూడా ఎక్కువగా వింటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బర్డ్ శాంచురీస్ ఇవన్నీ.
అలాగే నాజఫ్ గర్ ట్రైన్ బర్డ్ సాంచురీ ఎక్కువగా విని ఉండం మనం. చూడండి, నాజఫ్ అనేది మనకి ఎక్కువగా ముఘల్ ఎంపైర్స్ పేర్లు ఇవన్నీ కూడా. సో ఎక్కువగా ముఘల్ ఎంపైర్స్ ఎక్కువగా ఉన్నది ఏదంటే ఢిల్లీ. ఓకే, నజఫ్ గర్ ట్రైన్ అలాంటప్పుడు మీకు ముఘల్స్ గుర్తు రావాలి. సో ఢిల్లీ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే సలీం అలీ గోవా, వెరీ ఇంపార్టెంట్, చూసారా సలీం అలీ బర్డ్ సాంచురీ. ఇందాక సలీం అలీ నేషనల్ పార్క్ చూసాం. సో సలీం అలీ బర్డ్ సాంచురీ ఇప్పుడు చూస్తే గోవా. అలాగే కిజయ్ దియా గుజరాత్, చూడండి దియా దాండియా అంటాం కదా. సో పేర్లో ఉంది గుజరాత్కి వచ్చేసరికి దాండియా గేమ్ కాబట్టి ఇక్కడ కిజదియా అనేది కూడా పేర్లో కలిసిపోతుంది. సో గుజరాత్ కచ్ కనబడితే మనకు తెలుసు గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్ అని. సో ఈజీగా చెప్పవచ్చు గుజరాత్ అని. అలాగే నల్ సరోవర్ వెరీ ఫేమస్ బర్డ్ సాంచురీ ఇది. ఎవరైనా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది గుజరాత్ అనేది. నల్ సరోవర్ కానీ కచ్ కానీ కిజదియా కానీ గుజరాత్, సలీం అలీ బర్డ్ సాంచురీ గోవా, నజఫ్ ఘర్ ఢిల్లీ, అలాగే అటపాక కౌండిన్య నేలపట్టు ఉప్పలపాడు అనేవి ఆంధ్రప్రదేశ్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అలాగే పోర్బందర్ బర్డ్ సాంచురీ అంటాం గుజరాత్. చూడండి పోర్బందర్ కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గుజరాత్ అని. అలాగే సుల్తాన్పూర్ అనేసరికి మనకి ఎక్కువగా గుర్తొచ్చేది హర్యానా. ఎక్కువగా మీరు పేపర్లో చూస్తుంటారు సుల్తాన్పూర్ బర్డ్ సాంచురీ అనేది. చూడండి బర్డ్ సాంచురీ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఎక్కువగా ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంట్ పరంగా మనకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ అయ్యే ఏరియాస్ ఇవన్నీ కూడా అంతే కదా. నేషనల్ పార్క్స్ కానీ బర్డ్ సాంచురీస్ కానీ ఏదైనా ఫ్యాక్టరీస్ కట్టినప్పుడు మనకి ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. సో అటువంటి టైంలో మనకి న్యూస్ పేపర్లో వచ్చేవి ఇవన్నీ, న్యూస్ పేపర్లో రిఫ్లెక్ట్ అయ్యేవి. ఓకే, సో ఎస్, పోర్బందర్ నేషనల్ పార్క్ అనేది, పోర్బందర్ అనేది గుజరాత్, సుల్తాన్పూర్ హర్యానా, అటివేరి కర్ణాటక. ఓకే, అలాగే బోనాల్ బర్డ్ సాంచురీ అనేది కర్ణాటక ఫ్రెండ్స్. అలాగే గుడ్డవి బర్డ్ సాంచురీ కర్ణాటక. చూడండి కర్ణాటకలో మనకి బర్డ్ సాంచురీస్తో పాటు ఫాల్స్, వాటర్ ఫాల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఎక్కువ రిజిడ్ ఏరియాస్, అవన్నీ కొండల ప్రాంతాలు అవన్నీ కూడా. సో నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే మనకి బర్డ్ సాంచురీస్, అలాగే వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఏదంటే కర్ణాటక స్టేట్. సో గుర్తుపెట్టుకోండి గుడవి బర్డ్ సాంచురీ అనేది కర్ణాటక. అలాగే కగ్గలాడు బర్డ్ సాంచురీ కర్ణాటక. చూడండి పేర్లు ఒక్కొక్కసారి పేర్లు చూస్తూ కూడా మేము పెట్టేయచ్చు స్టేట్స్, పేర్లు గమనించండి బాగా పేర్లు. ఓకే, అలాగే మగడి బర్డ్ సాంచురీ అనేది కర్ణాటక. అలాగే మందేగడి బర్డ్ సాంచురీ అనేది కర్ణాటక. అలాగే రంగతీతు, వెరీ ఫేమస్ రంగతీతు బర్డ్ సాంచురీ కర్ణాటక. అలాగే కుమరాకోమ్ బర్డ్ సాంచురీ కేరళ. ఓకే, సో కర్ణాటకలో ఉండే మనకి బర్డ్ సాంచురీస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి ఫ్రెండ్స్. అటివేరి కానీ బోనాలు అనేసరికి తమిళనాడు గుర్తుపెట్టుకో, మనకి తెలంగాణ వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటివి బోనాలు అనేసరికి. సో అలాంటివి ట్రిక్కీగా అడుగుతూ ఉంటారు. సో బోనాల్ బర్డ్ సాంచురీ, గుడవి, కగ్గులాడు, మగడి, అలాగే మందగడి, అలాగే రంగతీతు కర్ణాటక, కుమరాకోమ్ బర్డ్ సాంచురీ అనేది మనకి కేరళ. అలాగే ఫ్రెండ్స్ కేరళలో ఉండే మరికొన్ని బర్డ్ సాంచురీ చూస్తే తత్తేకాడ్, అలాగే పతిరమనల్ బర్డ్ సాంచురీ, మంగళవనం, అలాగే కలడులుండి. చూడండి పేర్లు కొన్ని ఎవరైతే ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ బాగా చదువుతారో, ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ చదువుతారో వాళ్ళకి ఇది ఈజీ ఉంటుంది. ఓకే, పేర్లతో పాటు చూడండి స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట, స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆంథ్రోపాలజీ. ఓకే, సో ఇటువంటి ఆంథ్రోపాలజీ చదివిన వాళ్ళకి ఒక పేరు చూస్తే వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు చెప్పవచ్చు. సో అలాగ మనకి ఇది ఈజీగా ఉంటుంది. కడలుండి కానీ, మంగళవనం కానీ, పతిరామనల్ కానీ, తతికేడ్ కానీ బర్డ్ సాంచురీ కేరళలో ఉంటాయి. అలాగే జైక్వాడి వెరీ ఫేమస్ ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఉండే జైక్వాడి కానీ, కర్ణాల కానీ, మయాని కానీ, అలాగే నరుమ్దేశ్వర్ బర్డ్ సాంచురీ కానీ ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉంటాయి. ఎక్కువగా ఫేమస్ అయ్యేది జైక్వాడి నేషనల్ పార్క్. ఎస్, అందరూ కూడా ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి అందరికీ పాస్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మనకి సెషన్స్ అనేవి జరగబోతున్నాయి ఫ్రెండ్స్. అలాగే చిలికా లేక్ అనేది వెరీ వెరీ ఫేమస్ ఒడిస్సా, చిలికా లేక్ బర్డ్ సాంచురీ అనేది. భరత్పూర్ వెరీ ఫేమస్ రాజస్థాన్. అలాగే చిరణ్గుడి బర్డ్ సాంచురీ అనేది తమిళనాడు. అలాగే కంజిరకులం బర్డ్ సాంచురీ తమిళనాడు. కూతంకులం బర్డ్ సాంచురీ అనేది తమిళనాడు. సో కూతంకులం అనేది మనకి వెరీ ఫేమస్ కూతంకులం తమిళనాడు. మనకి పేర్లోనే చూడండి అలం అంటే మనకి తమిళనాడు గుర్తొస్తుంది. సో ఇటువంటి పేర్లు మనకి రిపీటెడ్గా చదవడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటాయి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంకొన్ని బర్డ్ సాంచురీ చూస్తే సుచింద్రం తెరూర్
చూడండి, తెరూర్ అనేసరికి మనకి తమిళనాడు గుర్తొచ్చేయాలి. తెరూర్, తెరువార్, ఓకే, తంజావూర్ మనకి పేర్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు వినలేదు అని వదలకుండా చూడండి, ద్రమ్ అని ఉంది, తరూర్ అని ఉంది. సో ఈజీగా మీరు గెస్ చేసి పెట్టచ్చు. సో గెస్ వర్క్ అనేది చాలా కొన్ని కొన్ని ఆప్షన్స్కి, కొన్ని కొన్ని ఆన్సర్స్కి గెస్ వర్క్తో మనకి ఈజీగా ఆన్సర్స్ పెట్టచ్చు ఫ్రెండ్స్. సో ఎటువంటి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్లో కొన్ని కొన్ని పేర్లు మ్యాచ్ అవుతూ ఉంటాయి స్టేట్స్తో, ఓకే. సో అటువంటి క్వశ్చన్స్ మనకి ఇస్తూ ఉంటారు ఎగ్జామ్లో. అలాగే ఉదయం తరం ఉండరం, చూడండి ఇది కూడా ఉండరం అనేది ఉంది తమిళనాడు. అలాగే మనకి వేదాంగత, ఇది కూడా మనకి తమిళనాడు సంబంధించింది. వెదావూర్, ఇది కూడా ఊరు తమిళనాడు. అలాగే వెల్లోడ్ చూసారా, ఇవన్నీ కూడా మనకి ఒకే రకంగా పేర్లు ఉంటాయి. సో వెల్లోడ్ కానీ, అలాగే వెతంగుడి బర్డ్ సెంచరీ కానీ. చూడండి మళ్ళీ ఉత్తరాఖండ్ వచ్చేసరికి మళ్ళీ పేరు మారిపోయింది వెంటనే, అస్సాన్ బ్యారేజ్. సో ఇలాంటి మనకి తమిళనాడుతో అస్సలు సంబంధం లేదు. సో గుడి కానీ, వెల్లోడ్ కానీ, ఊరు కానీ, తంగల్ కానీ, ఉమ్ము కానీ, ఓకే, డ్రమ్ కానీ, తెరూరు కానీ. సో ఇటువంటివన్నీ కూడా మనకి రిపీటెడ్గా చదవడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఆన్సర్స్ పెట్టవచ్చు. ఎస్ వెరీ గుడ్. కుడంకులం తమిళనాడు. ఎస్ వెరీ గుడ్. యూపీ నరోడా, తరాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక, రావత్ భట్ రాజస్థాన్, కాక్రాపూర్ గుజరాత్. సో ఒక్కసారి కామెంట్స్ బాక్స్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది మనకి. అలాగే బకీరా బర్డ్ సాంచురీ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో చూడండి వెరీ ఇంపార్టెంట్, సమాస్పూర్ పాట్నా బర్డ్ చూడండి. పాట్నా బర్డ్ అనేది మీకు బీహార్ అని పెట్టేయద్దు. సో ఇలాంటి కొన్ని కొన్ని కన్ఫ్యూజన్కి ఇస్తూ ఉంటారు, పాట్నా ఉంది కదా అని చెప్పి బీహార్ అని పెట్టేస్తాం ఫస్ట్ ఆప్షన్. సో పాట్నా బర్డ్ సాంచురీ అనేది ఉత్తరప్రదేశ్. అలాగే ఓక్లా బర్డ్ సాంచురీ ఉత్తరప్రదేశ్. నవాబ్జంగ్ ఉత్తరప్రదేశ్. నవాబ్స్ అందరూ కూడా మ్యాక్సిమం సెంట్రల్ యూపీలోనే గట్టా ఉంటారు కదా అప్పుడు. సో అలా గుర్తుపెట్టుకోండి. సో నవాబ్జంగ్ అనేది ఉత్తరప్రదేశ్. ఎస్ ఫ్రెండ్స్, మేజర్ పవర్ ప్లాంట్స్కి వచ్చేద్దాం. సో ఇప్పటివరకు మనకు ఆర్డర్లో వస్తున్నాం, మనం ఒక్కొక్క మేజర్ టాపిక్ తీసుకుంటూ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్నాం. సో ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్న కొద్దీ మనం మేజర్ పవర్ ప్లాంట్స్కి వచ్చేద్దాం. పవర్ ప్లాంట్స్లో మనకి డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అందులోని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. హైడ్రో ఎలక్ట్రిక్ అంటే ఏంటి? వాటర్తో వచ్చేది. సో మనకి ఎలాగైనా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఏ ఎనర్జీ అది? పవర్. పవర్ని ఎలా ఉత్పత్తి చేయాలి? వాటర్ సహాయంతో. ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ వాటర్ సహాయంతో. రిజర్వాయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రిజర్వాయర్స్. వాటర్ అంతా కూడా రిజర్వాయర్స్ నుంచి స్టోర్ అయ్యి డ్యామ్స్కి వస్తూ ఉంటాయి. డ్యామ్స్ ఏం చేస్తాయి? డ్యామ్స్ నుంచి కిందకు పడినప్పుడు టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి కదా. టర్బైన్స్ తిరిగినప్పుడు అది మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెకానికల్ ఎనర్జీని తీసుకెళ్ళి జనరేటర్కి తగిలిస్తారు. జనరేటర్ ఏం చేస్తుంది? ఈ యొక్క మెకానికల్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కొన్ని కొన్ని మెగావర్స్తో ఉత్పత్తి చేస్తే కొన్ని కొన్ని పవర్ స్టేషన్స్, పవర్ ప్లాంట్స్ అన్నమాట. సో పవర్ ప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక ప్లాంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ సమ్ ఎలక్ట్రిసిటీ. అది ఎలక్ట్రిసిటీ అనేది విద్యుత్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మనం ఉత్పత్తి చేయొచ్చు. అది గాలి వల్ల ఉత్పత్తి చేయొచ్చు, దాన్ని విండ్ ప్లాంట్స్ అంటాము. అది వాటర్ వల్ల ఉత్పత్తి చేయొచ్చు, అది హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ అంటాము. థర్మల్ ప్లాంట్స్ అంటే మనకి ఈ యొక్క మాన్యువర్ ఆవు పేడ నుంచి కానీ మీథేన్ గ్యాస్ నుంచి కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. నాగార్జున సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ మనకు అందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. సో తెలంగాణ ఆంధ్ర బార్డర్లో మనకి వెరీ ఇంపార్టెంట్ శ్రీశైలం, నాగార్జున, పులిచింతల. సో ఇక్కడ టీఎస్ అయితే ఇక్కడ ఏపీ ఉంటుంది. సో తెలంగాణ ఏపీ గవర్నమెంట్స్ బార్డర్లో మనకి ఈ యొక్క నాగార్జున సాగర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, శ్రీశైలం డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్స్. అలాగే సర్దార్ అనేసరికి గుజరాత్ గుర్తు రావాలి మీకు. సర్దార్ సరోవర్ అనేది గుజరాత్. ఎస్ లాంగెస్ట్ వెంబనాడ్. చిలికా ఇస్ ఐలాండ్ ఇన్లాండ్ సాల్ట్ లేక్. ఎస్ ఉలార్ లేక్ అనేది మనకి ఫ్రెష్ వాటర్ లేక్, అది కూడా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్లో ఉండే ఉలార్ లేక్. అలాగే చమేరా డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్. చూడండి హిమాచల్ ప్రదేశ్లో మనకి మేజర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ అనేది వన్ ఆఫ్ ది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్. హిమాలయన్ స్టేట్స్ నుంచి ఎక్కువగా వాటర్ ఉత్పత్తి అవుతుంది కదా, వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దేహార్ పవర్ హౌస్ అనేది హిమాచల్ ప్రదేశ్. కార్చమ్ వ్యాంగటో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది హిమాచల్ ప్రదేశ్. నాప్తా జాక్రీ వెరీ ఫేమస్, ఎక్కువగా వస్తూ ఉంటుంది న్యూసెస్లో. నాప్తా జాక్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనేది హిమాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి అందరూ కూడా టైప్ చేయండి. ఒకసారి ఆన్సర్స్ అంది టైప్ చేయండి. సో లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎస్ నెక్స్ట్ వన్ సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది జమ్మూ కాశ్మీర్ ఫ్రెండ్స్. సలాల్ మనకి ఎక్కువగా వింటూ ఉంటాం. సలాల్ అనేది కలినాడి
చూడండి, మనకి కర్ణాటక తమిళనాడు వచ్చేసరికి పేర్లు వెంటనే మారిపోతాయి. కలినాడి హైడ్రో ఎలక్ట్రిక్, షారావతి, సో షారావతి రివర్ మీద ఉండేది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, సో దాన్ని షారావతి హైడ్రో ఎలక్ట్రిసిటీ. కేరళలో ఉండేది ఇడుకీ పాయ్, ఇడుకీ రివర్ అంటాం కదా, ఇడుకీ అనేది హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ అనేది కేరళ. సో మ్యాక్సిమం ఇటువంటి ఈజీగా ఎవరు ఈజీగా ఇడుకీ అనేది మనకి పేర్లోనే ఉంది కాబట్టి ఇడుకీ ఎలాంటివి ఇవ్వరు, కానీ మనకి కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఇవ్వచ్చు. ఓకే, సో అలాగే ఇంద్రాసాగర్, వెరీ ఇంపార్టెంట్, ఇంద్రాసాగర్ మధ్యప్రదేశ్. అలాగే మహారాష్ట్రలో ఉండేది కొయినా, కొయినా మహారాష్ట్ర కొయినా హైడ్రాలిక్. బాక్రా డ్యామ్, వెరీ ఇంపార్టెంట్, బాక్రానంగల్, బాక్రానంగల్ పంజాబ్, వెరీ ఇంపార్టెంట్ బాక్రానంగల్ డ్యామ్. హైడ్రాలిక్ పవర్లో మనకి పవర్ స్టేషన్లో బాక్రానంగల్ అనేది వెరీ ఇంపార్టెంట్. తెహ్రీ డ్యామ్ అనేది ఉత్తరాఖండ్, తెహ్రీ డ్యామ్ హైడ్రాలిక్ పవర్ స్టేషన్ ఉత్తరాఖండ్. ఎస్ ఫ్రెండ్స్, ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, ఎవరైనా చూస్తుంటే ఇంకా ఇంకా లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎస్, నెక్స్ట్ థర్మల్, థర్మల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ చూసేద్దాం ఒకసారి. థర్మల్లో కోల్ బేస్డ్ బొగ్గు గని ద్వారా మనకి ఉత్పత్తి అయ్యే పవర్ స్టేషన్స్ ఏమంటే సింహాద్రి, వెరీ ఇంపార్టెంట్, సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. అలాగే ఎన్టీపీసీ, మనకు తెలిసి ఎన్టీపీసీ అనేది తెలంగాణలో ఉంది. ఓకే, సో థర్మల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలాగే బార్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ మనకి బీఎస్టీపీఎస్ అంటాం, బీహార్లో ఉంటుంది, బీ ఫర్ బీ. అలాగే కహల్ గోన్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ బీహార్. అలాగే నాబీన్ నగర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. అంటే ఇవన్నీ కూడా బొగ్గుతో నడిచేవి ఫ్రెండ్స్, ఓకే, కోల్తో నడిచే పవర్ స్టేషన్స్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్, ఇలాగే కోర్బా, సో దీని ద్వారా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూటెంట్ లెవెల్స్ విపరీతంగా వస్తాయి, పొల్యూటెంట్స్ అనేది విపరీతంగా వస్తాయి. లైక్ సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, మీథేన్స్ కానీ, సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తున్నాయి ఇటువంటి పవర్ స్టేషన్స్ వల్ల. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి మనకి హైడ్రో, మనకి హాట్ వాటర్ అంతా, లిక్విడ్ వేస్ట్ అంతా కూడా చెరువుల్లో పడేస్తూ ఉంటారు, పక్కనున్న చెరువుల్లో పడేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మరింత డ్యామేజెస్ వస్తాయి, ఫ్లోరిన్స్ ఎక్కువైపోతాయి, సో అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువైపోతే ఏమొస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ బోధకాల టైప్ ఆఫ్ జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. సో కొన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మన కంట్రీలో. సో కొన్ని కొన్ని సేఫ్టీ పొల్యూటెంట్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ యొక్క దీని మీద ఉంటుంది, పవర్ మీద ఉంటుంది. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ మీద ఉంటుంది అవన్నీ. ఛత్తీస్గఢ్లో ఉండేవి సిపాట్ థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, కోర్బా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, అలాగే గుజరాత్లో ఉండేది ముంద్రా. చూడండి, ముంద్రా పోర్ట్ ఉంటుంది, ముంద్రా గుజరాత్ పోర్ట్, మేజర్ పోర్ట్ ముంద్రా. ఓకే, పోర్ట్ ఏరియాస్ కూడా చూద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఏరియాస్. గుజరాత్లో ఉండేది ముంద్రా పవర్ థర్మల్ పవర్ స్టేషన్. రాయచూర్, వెరీ ఇంపార్టెంట్ కర్ణాటక, రాయచూర్, రాయచూర్ అనేది రాయచూర్ దోంబ్ అంటాం, రాయచూర్ దోంబ్, రాయచూర్ అనేది కర్ణాటకలో ఉంటుంది. అలాగే సాసం, సాసం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, సాసం సంత్ సింజాగి థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్. అలాగే విద్యాంచల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మధ్యప్రదేశ్, విద్యాంచల్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది, సత్పురా మధ్యప్రదేశ్, వెరీ ఇంపార్టెంట్. అమరావతి అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ అమరావతి ఏది ఫ్రెండ్స్, కృష్ణా కావేరి. సో అమరావతి అనేది ఒక ట్రిబ్యూటరీ దేనికి, కృష్ణా కావేరి. సో అది కూడా చెప్పండి. అమరావతి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మహారాష్ట్ర. సో అమరావతి ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్, ఏ ఒక ఉపనది, కృష్ణాక కావేరిక. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చంద్రపూర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది మహారాష్ట్ర. అలాగే తిరోరా థర్మల్, తిరోరా థర్మల్ పవర్ స్టేషన్ అనేది మహారాష్ట్ర. స్టెర్లైట్, స్టెర్లైట్ రీసెంట్గా చూసాం, జార్సుగూడ ఒడిస్సా, జార్సుగూడలో ఉండేది స్టెర్లైట్. తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఒడిస్సా. చూడండి, మనకి ఎన్టీపీసీ అనేది రిలేటెడ్, ఎన్టీపీసీ రిలేటెడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కాబట్టి కంపల్సరీ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి క్వశ్చన్ అయితే ఇస్తాడు ఏదో ఒక షిఫ్ట్లో. అంటే మీరు క్వశ్చన్ బట్, అంటే బీయింగ్ ద ఎన్టీపీసీ ఒక ఉద్యోగం అయ్యి ఉంటే మీకు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడో తెలియాలి ఫ్యూచర్లో కూడా. ఓకే, సో మీకు ఒక ఆఫీసర్ అయ్యి ఉండి మీకు ఒక పోస్ట్ వస్తే కంపల్సరీ ఇటువంటి స్టేషన్స్ అన్నీ తెలియాలి కాబట్టి దానికోసమైనా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు అందరికీ వస్తుందని తెలుసు, మీకు జాబ్స్ అందరికీ ఎన్టీపీసీ జాబ్స్ వస్తాయని నాకైతే కాన్ఫిడెంట్గా ఉంది. కానీ ముందుగా చెప్పేది ఏంటంటే, ముందుగా ప్రిపేర్ అవ్వండి, మీరు ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది మీరు అనేది ఒకసారి ఊహించుకోండి అలా. ఓకే, ఒక కాన్ఫిడెంట్ అయితే మీద ఉండాలి, మీరు సెలెక్ట్ అవుతారు, మీరు సెలెక్ట్ అవుతారు అనే కాన్ఫిడెంట్ మీద లేకపోతే ఇంకా మీకు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ద్వారా రాదు రాదు అని నెగిటివ్ వైబ్రేషన్స్ ద్వారా మీకు ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఎప్పుడు కూడా మీకు వస్తుంది, కంపల్సరీ వస్తుంది, నాకెందుకు రాదు అని చదవండి. సో ఫస్ట్ ఒక ర్యాంక్ కదా ఫ్రెండ్స్, ఎన్ని ఒక 1000 పోస్టుల్లో, లక్షల లక్షల పోస్టుల్లో ఒకే ఒక్క పోస్ట్ కావాలి మీకు, అది ఎంతసేపు, అంతే కదా.
ఎస్ సో నయ్యేలి థర్మల్ పవర్ స్టేషన్ వెరీ ఇంపార్టెంట్. నయ్యేలి అనేది మనకి తమిళనాడులో ఉంటుంది. కొత్తగూడెం, కొత్తగూడెం తెలంగాణ వెరీ ఫేమస్. కొత్తగూడెం అలాగే ఫ్రెండ్స్ ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ, అలాగే ఎన్టీపీసీ దాద్రి ఉత్తరప్రదేశ్. ఓకే అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రిహంద్ థర్మల్, రిహంద్ డ్యామ్ వెరీ ఇంపార్టెంట్. రిహంద్ డ్యామ్ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. రిహంద్ అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ సోన్ రివర్, సోన్ రివర్. ఓకే సోన్ అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. యమున అనేది కూడా వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. చంబల్ బేత్వా అనేది ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమున. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. యమున అనేది, యమునకి చంబల్ బేత్వా అనేవి రెండు ఉంటాయి. సో దాని యొక్క ట్రిబ్యూట్ ఉపనదులు అనేవి చంబల్ బేత్వా, యమున. అలాగే గంగాకి యమున అనేది ఒక ట్రిబ్యూటరీ. ఓకే సో ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఏంటి, అలహాబాద్. సో గంగా, యమున, సరస్వతి మూడు కలిసేది మన త్రివేణి సంగమం అంటాం. సో అలహాబాద్లో ఆ చోటు ఉంటుంది మనకి. అలహాబాద్లో మనకి గంగా, యమున, సరస్వతి కలిసే చోట అలహాబాద్ త్రివేణి సంగమం అంటాం. సో అలాగొచ్చి మనకి సోన్, సోన్ దగ్గర రిహంద్ డ్యామ్. రిహంద్ అనేది యూపీలో ఉండే, రిహంద్ అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ సోన్. సో అలాగే మనకి గంగా ట్రిబ్యూటరీస్ కూడా తెలుసు. అలా మనం అన్నీ కూడా రివర్ సిస్టమ్ లింక్ చేసి చదువుకోవాలి. ఎస్ రిహంద్ అనేది ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. అలాగే సింగురౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉత్తరప్రదేశ్. అలాగే మిజీ, మిజీ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది వెస్ట్ బెంగాల్. ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరందరూ కూడా ఇవన్నీ కూడా రివిజన్ కింద పనికిరావాలి. మీకు ఎగ్జామ్లో కంపల్సరీ రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ తయారు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీలైతే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడేలా షేర్ చేయండి. ఎస్ నెక్స్ట్ పవర్ స్టేషన్స్లో నెక్స్ట్ గ్యాస్ బేస్డ్ వద్దాం, వాయువు. ఓకే సహజ వాయువు బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ చూస్తే ల్యాంకో కొండపల్లి మనకి ఆంధ్రప్రదేశ్ వెరీ ఫేమస్, ల్యాంకో కొండపల్లి. అలాగే సామర్లకోట మనకి, మీకు ఆంధ్రప్రదేశ్ వాసులు అయి ఉంటే మనకి ఈజీగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ అనేది సామర్లకోట, కాకినాడ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్. ప్రగతి ఎప్పుడు కూడా ఢిల్లీని ఎక్స్పెక్ట్ చేయము యాక్చువల్గా. ప్రగతి కంబైన్డ్ సైకిల్ అనేది అందుకే అలాంటివి ఇస్తూ ఉంటారు మనకు. చూసారా ప్రగతి కానీ కొన్ని కొన్ని పేర్లు కొన్ని కొన్ని స్టేట్స్తో రిలేట్ అవ్వవు అసలు, అలాంటివి ఇస్తారు. సో అలాంటివి మీరు కొంచెం కొంచెం ఫోకస్ చేసి డిఫరెంట్ ఆన్సర్స్ పెట్టినట్టు ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే సో అలాగే ఫ్రెండ్స్ డిజెన్ మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనేది గుజరాత్లో ఉంటుంది. దబోల్ పవర్ స్టేషన్ అనేది, పవర్ స్టేషన్ అనేది మహారాష్ట్ర. దబోల్ చూసారా మనకి పెన్నా, ఖన్నా ఇలాంటివి మహారాష్ట్రలో ఎక్కువ ఉంటాయి. పెన్నా నేషనల్ పార్క్, ఖన్నా నేషనల్ పార్క్ అంటే ఒక సైలెంట్, ఒక సడన్గా బ్రేక్స్ అనమాట. అలాగే దబోల్, దబోల్ అనేది పవర్ స్టేషన్ అంటే ఎప్పుడైనా మీకు ఇటువంటివి పేర్లు రిపీటెడ్గా చదవడం వల్ల మీకు గుర్తుండిపోతాయి యాక్చువల్గా. సో దబోల్ పవర్ స్టేషన్ అనేది మహారాష్ట్ర. అలాగే న్యూక్లియర్ అణు విద్యుత్ శక్తి ప్రాంతాలు ఒకసారి చూస్తే యురేనియం రిచ్, యురేనియం రిచ్ మనకి పవర్ ప్లాంట్స్ ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కాక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుజరాత్ కాక్రాపూర్. అలాగే గోరఖ్పూర్ అనేది మనకి హర్యానా వెరీ ఇంపార్టెంట్, గోరఖ్పూర్. కైగా కర్ణాటక, తారాపూర్ మహారాష్ట్ర, కుడంకులం తమిళనాడు, నరోరా ఉత్తరప్రదేశ్. సో ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ప్రపోజ్డ్ అటామిక్ పవర్ స్టేషన్స్, ప్రపోజ్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఓకే సో ప్రపోజ్డ్ అనేది మనకి ఏంటంటే రాబోతున్న రోజుల్లో కొన్ని కొన్ని ఇందులో కొన్ని కొన్ని త్వరలో రానున్నాయి, అలాగే కొన్ని కొన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి కూడా ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ కైగా ఫర్ కర్ణాటక, గోరఖ్పూర్ ఫర్ హర్యానా, కాక్రాపూర్ ఫర్ గుజరాత్, అలాగే తారాపూర్ ఫర్ మహారాష్ట్ర, తారాపూర్ మహారాష్ట్ర, కుడంకులం తమిళనాడు, కులం. అలాగే నరోరా అనేసరికి ఉత్తరప్రదేశ్ గుజరాత్. కొంతమంది గుజరాత్ పెడతారు నరోరా అనేది, కానీ ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్. అలాగే కొన్ని కొన్ని స్టేడియం చూద్దాం. ఇప్పటివరకు పవర్ ప్లాంట్స్ చూసాం కదా, పవర్ ప్లాంట్స్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కానీ, హైడ్రో అంటే వాటర్ ద్వారా వచ్చే పవర్ ప్లాంట్స్ మనకి కోల్ బేస్డ్ థర్మల్ అంటాము. అలాగే మనం కొన్ని గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ చూసాం కదా. ఇప్పుడు మనం కొన్ని స్టేడియం వైపు వెళ్ళిపోదాం. స్టేడియమ్స్, ఎస్ వెరీ ఇంపార్టెంట్ స్టేడియమ్స్. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అందరూ కూడా వీలైతే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి, సో దట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఎస్ ఫ్రెండ్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే క్రికెట్లోకి వస్తే ఇడెన్ గార్డెన్స్ వెరీ ఫేమస్, ఇడెన్ గార్డెన్స్ కోల్కత్తా. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అనేది మనకి కొచ్చి. భూపేన్ హజారికా రీసెంట్గా మనకి ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, మనకి భూపేన్ హజారికా పద్మభూషణ్ కూడా వచ్చింది. అలాగే మనకి గుజరాత్ గౌహతి అస్సాం
సారీ గౌహతి భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియం అనేది గౌహతి అస్సాం, సర్దార్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్, అలాగే మనకి బతర్కుల్లా బరక్తుల్లా అనేది భోపాల్ మధ్యప్రదేశ్ బరక్తుల్లా, అలాగే షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది రాయ్పూర్ ఛత్తీస్గఢ్. చూడండి ఇవన్నీ ఒకసారి మీరు సిటీస్ కానీ స్టేట్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే సో ఎక్కువగా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. ఎస్ 1.10 ల్యాక్ సర్దార్ పటేల్ స్టేడియం కెపాసిటీ 1.10 ల్యాక్ ఎస్ స్పెక్టేటర్స్ ఫ్రెండ్స్. ఎస్ నెంబర్ ఆఫ్ స్టేడియమ్స్ ఉంటాయి మనకి, ఇడెన్ గార్డెన్స్ కానీ, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కానీ, భూపేన్ హజారికా కానీ, సర్దార్ పటేల్ కానీ, బరక్తుల్లా కానీ, షాహిద్ కానీ, సో ఇవన్నీ ఒకసారి చూసేయండి దాని యొక్క సిటీస్ అలాగే స్టేట్స్. మ్యాక్సిమం సిటీస్ తెలిస్తే మీకు స్టేట్స్ వచ్చేస్తుంటుంది. ఓకే నెక్స్ట్ బర్బాటి స్టేడియం అనేది కటక్లో ఉండేది బర్బాటి స్టేడియం. అలాగే విదర్భ అనేది వెరీ ఫేమస్. విదర్భ ఒకసారి అండర్-19 కొట్టింది కప్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నాగపూర్. సో ఫర్ అలాగే అరుణ్ జైట్లీ రీసెంట్గా మనకి పేరు కూడా మార్చారు, మనకి ఫిరోజ్ కోట్లా నుంచి అరుణ్ జైట్లీ మారిపోయింది, ఢిల్లీలో ఉంటుంది. అలాగే గ్రీన్ పార్క్ స్టేడియం కాన్పూర్, అలాగే కేఐఐటి స్టేడియం భువనేశ్వర్, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వెరీ ఫేమస్, కెప్టెన్ రూప్ సింగ్ గ్వాలియర్, జేఎస్సిఏ స్టేడియం రాంచీ. ఓకే సో రాంచీ వెరీ ఇంపార్టెంట్. మా ఎంఏ చిదంబరం తమిళనాడు చెన్నై తమిళనాడు, సిబి పటేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సూరత్ గుజరాత్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి స్టేడియమ్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నుంచి. బర్బాటి అనేది మనకి ఎక్కువగా వినే ఉండం, కటక్ ఒడిస్సా, బర్బాటి విదర్భ నాగ్పూర్ మహారాష్ట్ర వెరీ ఫేమస్ విదర్భ అనేది ప్లేస్. అలాగే విదర్భ టీం కూడా రీసెంట్గా న్యూస్లో వచ్చింది 2019. అలాగే అరుణ్ జైట్లీ అనేది ఢిల్లీ, గ్రీన్ పార్క్ అనేది కాన్పూర్, కేఐటి స్టేడియం భువనేశ్వర్, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు, కెప్టెన్ రూప్ సింగ్ గ్వాలియర్, జేఎస్సీఏ ఇంటర్నేషనల్ రాంచీ, ఎంఏ చిదంబరం స్టేడియం మనకి చెన్నై, సిబి పటేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సూరత్. ఫ్రెండ్స్ అలాగే వాకెండే వెరీ ఇంపార్టెంట్ ముంబై మహారాష్ట్ర, ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలీ పంజాబ్, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం హైదరాబాద్ తెలంగాణ, స్వయం మాన్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ జైపూర్ రాజస్థాన్, బరక్తుల్లా ఖాన్ జోధ్పూర్, అలాగే హెచ్పిసిఏ స్టేడియం ధర్మశాల హెచ్పిసిఏ హిమాచల్ ప్రదేశ్, అలాగే మౌన్ ఉల్ హక్ స్టేడియం పాట్నా బీహార్, గాంధీ స్టేడియం జలంధర్ పంజాబ్. సో ఒక్కసారి కొన్ని స్టేడియమ్స్ మనం వినకపోవచ్చు, ఫస్ట్ టైం మనం చూస్తూ ఉంటాం. ఓకే కొన్నిసార్లు క్రికెట్ చూడని వాళ్ళకి కొంచెం ఇది డిఫరెంట్ ఉంటుంది. ఎస్ ఫస్ట్ టైం రంజీ ట్రోఫీ వినైంది విదర్భ, ఎస్ వెరీ గుడ్ టార్గెట్ ఎస్ఎస్సి. ఓకే ఎస్ వాకండే స్టేడియం మహారాష్ట్ర. ఒక్కసారి అన్నీ కూడా రాయండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు అందరూ కూడా రాయండి, సో దట్ మీకు ఒక పేపర్లో రాసినా సరే, ఒక చాట్ బాక్స్లో రాసినా సరే, ఏదో ఒక రకంగా రాయండి, టైప్ చేయండి, రాయండి, ఎందుకంటే మీకు గుర్తు వస్తాయి మీకు ఎగ్జామ్లో. ఎస్ అలాగే మనకి కొన్ని ఫుట్బాల్ స్టేడియమ్స్ తెలియాలి, ఇండియాలో ఉండే ఫుట్బాల్ స్టేడియమ్స్ మనకి ఎక్కువగా తెలియదు, ఫేమస్ తెలియదు. సో క్రికెట్ స్టేడియమ్స్ అయితే తెలుసు కానీ ఫుట్బాల్ స్టేడియమ్స్ తెలియాలి. అది అందులో సాల్ట్ లేక్ స్టేడియమ్స్ అనేది కోల్కత్తా, సాల్ట్ లేక్ అనేది మనకి రాజస్థాన్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ డిఫరెంట్గా కోల్కత్తా వెస్ట్ బెంగాల్, సాల్ట్ లేక్ స్టేడియం అనేది కోల్కత్తా వెస్ట్ బెంగాల్. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మనకి ఢిల్లీ, డివై పటేల్ ముంబై మహారాష్ట్ర, ఈఎంఎస్ స్టేడియం కోజికోడ్ చూడండి కోజికోడ్ కేరళ, సిల్గురి వెరీ ఫేమస్ హిల్ స్టేషన్ సిల్గురి సిక్కింలో ఉంటుంది వెస్ట్ బెంగాల్. ఓకే సో ఇక్కడ కంచన్జంగా స్టేడియం అనేది మనకి యాక్చువల్గా కంచన్జంగా అనేది సిక్కింలో ఉంటుంది, సో సిక్కింలో మనకి హయ్యెస్ట్ ప్లేస్ సిల్గురి. జేఆర్డి టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్ జంషద్పూర్ జార్ఖండ్. ఓకే సో టిస్కో జంషద్పూర్ అది కూడా టాటా స్టీల్ ఇండస్ట్రీ. ఓకే ఇవన్నీ కూడా మనకి జంషద్పూర్ వెరీ ఫేమస్ జార్ఖండ్ మైన్స్ హబ్ ఆఫ్ ఇండియా అంటాం. పాటలీపుత్ర పాట్నా ఒరిజినల్ పేరు దానికి, పాటలీపుత్ర కాన్ఫ్లుయెన్స్ సోన్ అండ్ గంగా రివర్. ఓకే సోన్ గంగా రివర్ రెండు కలిసే చోట పాటలీపుత్ర అంటాం, పాట్నా దాని యొక్క క్యాపిటల్ బీహార్, బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా. ఆ పాట్నా ఎలా ఫామ్ అయిందంటే సోన్ గంగా రెండు కాన్ఫ్లుయెన్స్ అయ్యే చోట పాట్నా అంటాం. సో పాటలీపుత్ర కాంప్లెక్స్ పాట్నా బీహార్, గురునానక్ స్టేడియం లుధియానా పంజాబ్. ఓకే ఫ్రెండ్స్ సో వెరీ ఇంపార్టెంట్ ఒకసారి ఇవన్నీ కూడా చదవండి. అలాగే డ్యామ్స్ వెరీ ఇంపార్టెంట్ డ్యామ్స్. ఓకే సో ఒక్కొక్క భారతదేశం అనేది చాలా చాలా విషయాలతో నిండి ఉంది. ఓకే సో భారత జియోగ్రఫికల్గా మనకి
భౌగోళికంగా చాలా విషయాల మీద అవగాహన రావాలి ఆస్పిరెంట్స్కి. ఒక ఆస్పిరెంట్ అనేవాడు ఇండియాలో ఉండే ప్రతి స్టేట్ యొక్క బౌండరీ తెలియాలి, ప్రతి స్టేట్లో ఉండే లేక్స్ తెలియాలి, ప్రతి స్టేడియంలో ఉండే పోర్ట్స్, డ్యామ్స్, నేషనల్ పార్క్స్, బర్డ్ సాంచురీస్ ఇవన్నీ తెలిస్తేనే కంప్లీట్ స్టూడెంట్ అంటారు వాళ్ళని. ఓకే, సో ఇటువంటి టైంలో అటువంటి మనం కోర్సెస్ అనేవి లాంచ్ చేయాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి, సో ఇటువంటి ఎగ్జామ్స్ మనకి కంపల్సరీ చదవాలి, ఇటువంటి బిట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఎస్, సో డ్యామ్స్కి వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డ్యామ్స్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటే బాక్రా నంగల్ డ్యామ్, పోంగ్ డ్యామ్, చమేర డ్యామ్, నాత్త డ్యామ్ ఎక్కువగా రిపీటెడ్గా వచ్చేవి ఇవి. ఓకే, ఇంకొకటి రివర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ రివర్ మీద ఏ డ్యామ్ ఉంది అనేది అడుగుతారు. ఓకే, సో ఏ రివర్ మీద ఏ డ్యామ్ ఉందని అడుగుతాడు. సో నేమ్ ఆఫ్ ది డ్యామ్ ఏదంటే బాక్రా నంగల్. బాక్రా నంగల్ అనేది రివర్ సట్లజ్ ఫ్రెండ్స్. అలాగే మనకి పోంగ్ డ్యామ్ అనేది రివర్స్ బీస్ మీద ఉండే రివర్ ఏదని అడుగుతాడు. బీస్ పోంగ్ డ్యామ్, పీడీబీ అలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అలాగే రివర్ సట్లజ్ మీద ఉండే డ్యామ్ ఏదంటే బాక్రా నంగల్ డ్యామ్. సో ఇవన్నీ ఇస్తాడు ఫ్రెండ్స్. సో ఏ రివర్ మీద ఏ డ్యామ్ ఉంది అని అడుగుతాడు. ఓకే, అడిగినప్పుడు మనకి సట్లజ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఇండస్ నది యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? సట్లజ్ కానీ, బీస్ కానీ, రావి కానీ. అలాగే మనకి ఇండియాలో ప్రవహించే నది ఏది ఎక్కువగా? ఇండియాలో హయ్యెస్ట్ లెంత్ ఆఫ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ నది ఏంటి? సట్లజా, బీసా, రవియా? ఓకే, సో ఫ్రెండ్స్ అలాగే చమేరా డ్యామ్ అనేది రావి. సో సిడిఆర్. అలాగే నాప్తా డ్యామ్స్ ఎన్పిడి, ఎన్డిఎస్. సో ఇలా కోడ్స్ ఒకసారి మీరు దృష్టిలో పెడితే, కోడ్ దృష్టిలో పెట్టుకోండి ఒకసారి. విత్ఇన్ షార్ట్ టైంలో మనకి కోడ్స్ ఎవరితే కొద్దిగా హెల్ప్ అవుతాయి. సో లాంగ్ టర్మ్లో మనకి ఇటువంటి కోడ్స్ గుర్తుపెట్టుకోద్దు కానీ, ఓకే, ఒక షార్ట్ టర్మ్ కాబట్టి ఇంకో 2-3 డేస్లో మీకు ఎగ్జామ్స్ ఉంటే ఒకసారి ఇటువంటి కోడ్స్ అనేది కోడ్తో దృష్టి పెట్టుకోండి ఒకసారి. గుజరాత్లో ఉండేది సర్దార్ సరోవర్ డ్యామ్ తెలుసు అందరికీ, ఉకాయ్ డ్యామ్, తవా డ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్యామ్. సో సర్దార్ సరోవర్ డ్యామ్ మనందరూ తెలుసు, నర్మదా రివర్ మీద ఉండేది సర్దార్ సరోవర్, తాప్తి మీద ఉండేది ఉకాయ్ డ్యామ్. అలాగే మధ్యప్రదేశ్లో ఉండేది ఇంద్రాసాగర్ డ్యామ్, నర్మదా రివర్, ఇంద్రాసాగర్ కానీ సర్దార్ సరోవర్ డ్యామ్, తవా డ్యామ్ ఇవన్నీ నర్మదా రివర్లో ఉంటాయి, నర్మదా రివర్ మీద ఉంటాయి. అలాగే బన్సాగర్ డ్యామ్ సోన్. ఎస్ ఫ్రెండ్స్, ఒకసారి మీరందరూ కూడా గమనించండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎస్, మధ్యప్రదేశ్లో ఉండే బన్సాగర్ డ్యామ్ అనేది ఏ రివర్ని అనుకుంటుందంటే సోన్. బన్సాగర్. ఓకే, మధ్యప్రదేశ్లో ఉండే బన్సాగర్ డ్యామ్ సోన్ రివర్ మీద ఉంది. అలాగే రిహంద్ డ్యామ్ కూడా సోన్ రివర్ ఫ్రెండ్స్. అలాగే తమిళనాడులో ఉండే డ్యామ్స్ చూస్తే ఒకసారి భవానీసాగర్ అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. సో భవానీసాగర్ డ్యామ్ భవానీ రివర్ మీద ఉంటుంది. అలాగే తమిళనాడు మెట్టూర్ డ్యామ్ కావేరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెట్టూర్ డ్యామ్ కావేరీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేసరికి నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా రివర్ని అనుకుని ఉంటుంది, కృష్ణా రివర్. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే నాగార్జున సాగర్ డ్యామ్ అవ్వచ్చు, శ్రీశైలం డ్యామ్ అవ్వచ్చు, ఈ రెండు కూడా కృష్ణా రివర్ మీద అనుకునే ఉంటాయి. కృష్ణా రివర్ది ఒక ఉంటుంది ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ శ్రీశైలం డ్యామ్ ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున సాగర్ కానీ డ్యామ్, ఇవన్నీ రెండు కూడా కృష్ణా రివర్ని అనుకుని ఉంటాయి. కర్ణాటకలో ఉండేవి తుంగభద్ర డ్యామ్, వెరీ ఫేమస్ తుంగభద్ర డ్యామ్, ఇది వన్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. తుంగభద్ర నది మీద ఉంటుంది. అలాగే కృష్ణా రాజసాగర్ డ్యామ్ కావేరీ. అలాగే సుపా డ్యామ్ మనం ఎక్కువగా విని ఉంటాం. సుపా డ్యామ్ అనేది కాళీ రివర్ యొక్క డ్యామ్ ఏదంటే సుపా డ్యామ్. కేరళలో ఉండే రివర్ పెరియార్ రివర్ మీద ఉండే డ్యామ్ ఏదంటే ఇడుక్కి డ్యామ్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఇడుక్కి డ్యామ్ అనేది ఏ స్టేట్లో ఉందని అడగచ్చు, లేదంటే ఏ యొక్క రివర్ అనుకుని ఉందని అడగచ్చు పెరియార్. అలాగే ముల్లై పెరియార్ అనేది మనకు తెలుసు, వెరీ ఫేమస్ పెరియార్. ఓకే, సో ముల్లై పెరియార్, ఇడుక్కి డ్యామ్ ఈ రెండు కూడా మనకి కేరళలో ఉండే డ్యామ్స్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఒక్కసారి మీరందరూ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చేయండి. ఎస్, 105 లైక్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 101 వాచింగ్, 105, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు యూ ఆల్. సో ఫ్రెండ్స్ అలాగే ఒకసారి చూస్తే కేరళలో ఉండే మనకి డ్యామ్స్ ఏంటంటే బనసురా సాగర్ డ్యామ్, కబిని అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ రివర్ ఆఫ్ కావేరీ. కేరళ వెరీ ఇంపార్టెంట్, కేరళ నుంచి ఫ్లో అవుతుంది కావేరీకి. సో అలాగే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది రిహంద్ డ్యామ్, సోన్ రివర్ మీద ఉంటుంది. ఎస్, సోన్ రివర్ మీద ఉండే డ్యామ్ ఏదంటే రిహంద్ డ్యామ్.
అలాగే ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యామ్, వెరీ ఇంపార్టెంట్ తెహ్రీ డ్యామ్, భగీరథి. చూడండి, భగీరథి అల్కానంద రెండు, భగీరథి అల్కానంద రెండు కూడా గంగా గంగా యొక్క హెడ్ స్ట్రీమ్స్. అంటే మనకి హెడ్ ఏది, మనకి టాప్ హెడ్ అయితే గంగాకి హెడ్ ఏదంటే అల్కానంద భగీరథి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఒడిశాలో ఉండేది హిరాకుడ్ డ్యామ్, వెరీ ఫ్రెండ్స్ మహానది. సో మహానది మీద ఉండే నది, మహానది మీద ఉండే డ్యామ్ ఏదని అడుగుతాడు, హిరాకుడ్ డ్యామ్. ఓకే, అలాగే చీనా బాలీగర్ బాగ్లీహార్, బాగ్లీహార్ డ్యామ్, చీనాబ్ రివర్ మీద ఉండే డ్యామ్ ఏదంటే బాగ్లీహార్, జమ్మూ కాశ్మీర్. అలాగే మనకి కొయినా, కొయినా కొయినా నది, కొయినా డ్యామ్, మహారాష్ట్ర. ఓకే ఫ్రెండ్స్, అలాగే చంబల్, చంబల్ అనేది రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, రాజస్థాన్. ఓకే, సో రాణా ప్రతాప్ సాగర్ వెరీ ఇంపార్టెంట్, చంబల్ రివర్ మీద ఉంది. సో చంబల్ అనేది బేత్వా అనేది మనకి యమునా రివర్. చూడండి, మనకి యమునా రివర్ చంబల్ బేత్వా, ఈ చంబల్ అనేది రాజస్థాన్ నుంచి ఫ్లో అవుతుంది. ఓకే, సో రాజస్థాన్లో ఉండే చంబల్ రివర్ మీద ఉండే డ్యామ్ ఏదని అడుగుతాడు, రాణా ప్రతాప్ డ్యామ్. అలాగే రంగీత్ డ్యామ్, రంగీత్ డ్యామ్ అనేది సిక్కిం, మనకి ఇక్కడ తీస్తా రివర్ డిస్ప్యూట్ ఉంటుంది. సో ఈ యొక్క రివర్ అడుగుతాడు, రంగీత్ రివర్ మీద ఉండే డ్యామ్ ఏదని అడుగుతాడు, రంగీత్ డ్యామ్ సిక్కింలో ఉంటుంది. ఓకే, ఎస్ వెరీ గుడ్. సో ఒక్కసారి మీరు అందరూ కూడా టైప్ చేశాను ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టైప్ చేయండి, మీకు చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఎగ్జామ్లో రాబోతున్న ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎస్ ఫ్రెండ్స్, అలాగే మనకి ఎయిర్పోర్ట్స్ చూసేద్దాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డ్యామ్స్ చూసేసాం, ఓకే బర్డ్ సాంచురీ చూసాం, నేషనల్ పార్క్స్ చూసాం. ఓకే, అలాగే మనకి ఎయిర్పోర్ట్స్ కూడా చూద్దాం, వెరీ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, స్టేడియమ్స్తో పాటు ఎయిర్పోర్ట్స్ కూడా చూడాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి తెలుసు, న్యూఢిల్లీ, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఎక్కువగా ఫేమస్ న్యూఢిల్లీ. ఛత్రపతి శివాజీ వెరీ ఫేమస్ ముంబై మహారాష్ట్ర. కెంపగౌడ బెంగళూరు వెరీ ఫేమస్ మనకి తెలుసు. సో ఇవన్నీ కూడా చాలామందికి తెలుస్తూ ఉంటాయి, కానీ రివిజన్ రివిజన్ రివిజన్, కొంతమంది బేసిక్ స్టూడెంట్స్ వాళ్ళకి రివిజన్ లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఇంకా రివిజన్ కింద పనికొస్తుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఇవి కానీ ప్రిపేర్ అయితే మటుకు అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో కొన్ని కొన్ని నెగిటివ్స్ పెట్టేస్తాం ఫ్రెండ్స్, అది కూడా మనకి డేంజరే. సో బేస్ వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్, అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది కూడా మంచి రివిజన్ టైప్ ఉంటుంది. సో రాజీవ్ గాంధీ మనకి హైదరాబాద్ వెరీ ఫేమస్, ఇందిరాగాంధీ అనేసరికి ఢిల్లీ, రాజీవ్ గాంధీ అనేసరికి హైదరాబాద్, నేతాజీ సుభాష్ కోల్కత్తా, నేతాజీ సుభాష్ కోల్కత్తా. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ రీసెంట్గా చేంజ్ చేశారు. అలాగే నెంబర్ స్టాచ్యూ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నెక్స్ట్ చౌదరి, చౌదరి చరణ్ సింగ్ రీసెంట్గా ఇతను రోజు మీద ఫార్మర్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో చౌదరి చరణ్ సింగ్ అనేవారు ఎవరు, ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా ఫార్మర్ డే ఎప్పుడు ఫ్రెండ్స్, డిసెంబర్ 23, ఇది రావచ్చు బిట్ మనకి. ఓకే, సో బిట్ రావచ్చు మనకి, ఒకసారి చూడండి, డిసెంబర్ 23 ఫార్మర్స్ డే, ఇంటర్నేషనల్ ఫార్మర్స్ డే, చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో. లోకప్రియ గోపీనాథ్ బర్దోయి గౌహతి అస్సాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ బిజు పట్నాయక్ వెరీ ఫేమస్ భువనేశ్వర్ ఒడిస్సా, బిజు పట్నాయక్ వెరీ ఫేమస్ పొలిటీషియన్ మనకు తెలుసు, సీఎం. అలాగే దేవి అహల్బాయి హోలేకర్ హోల్కర్, చూడండి వెరీ ఇంపార్టెంట్, దేవి హోల్కర్ అనేసరికి ఇండోర్ మధ్యప్రదేశ్ గుర్తు రావాలి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దేవి అహల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్ అనేది ఇండోర్ మధ్యప్రదేశ్. ఎస్ ఎస్ మౌనికా సార్, ఇవి సెలెక్టివ్ జీకే చెప్తున్నారా లేదా ఓవరాల్ ఫ్రెండ్స్ సెలెక్టివ్, ఇంకా నెంబర్ ఆఫ్ జీకే, అసలు జీకే అనేది అంతులేని సబ్జెక్ట్, కానీ మేజర్ ఎయిర్పోర్ట్స్ కానీ, మేజర్ డ్యామ్స్ కానీ, మేజర్ లేక్స్ కానీ, మేజర్ నేషనల్ పార్క్స్ కానీ, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది, రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఎస్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్ మహారాష్ట్ర ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ లోక్నాయక్ జయప్రకాష్ ఎయిర్పోర్ట్ ఉంది పాట్నా బీహార్. అలాగే శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమృత్సర్ పంజాబ్. అలాగే స్వామి వివేకానంద రాయ్పూర్ ఛత్తీస్గఢ్. శ్రీ వీర సర్వాకర్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేర్ అండమాన్ నికోబార్. చూడండి, అండమాన్ నికోబార్ లాంటివి, అలాగే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా చూడడం ఎయిర్పోర్ట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ ఎక్కువగా చూడడం ఎయిర్పోర్ట్స్, ఎందుకంటే అవన్నీ రిజిడ్ ఏరియాస్. సో ఎప్పుడైనా రిజిడ్ ఏరియాస్లో ఏదైనా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది కంపల్సరీ అది హైలైట్ అవుతుంది.
ఓకే సో ఇలాగా మనకి అండమాన్ నికోబార్ ఎయిర్పోర్ట్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు వీర్ సర్వాకర్ అని. వీర్ సర్వాకర్ అంటే మనకి అండమాన్ నికోబార్, అలాగే రాంచి వెరీ ఇంపార్టెంట్ బిర్సా ముండా ఎయిర్పోర్ట్. చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూర్ వెరీ ఫేమస్, నాగ్పూర్ ఆరెంజెస్ అంటాం. అలాగే మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ ఉదయపూర్ రాజస్థాన్. అలాగే రాజా భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోపాల్ మధ్యప్రదేశ్. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రాజా భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోపాల్ మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్ అలాగే ఒకసారి టెంపుల్ చూసేద్దాం మనం. ఎలాగా మన ఏరోప్లేన్స్కి ఎక్కి మనం ఒకసారి నేషనల్ పార్క్స్, బర్డ్ సాంచురీస్ ఇవన్నీ విహారయాత్రలు చేసుకొని మనం ఈ యొక్క స్టేడియమ్స్లో ఆటలు ఆడుకొని మనం ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్స్కి ఎక్కి మనం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి ఒక టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా, మీ అందరూ రెడీనా? సో టెంపుల్స్ కూడా ఒకసారి చూసేద్దాం, ఎందుకంటే మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే కొంచెం 3 అవర్స్ అయిపోతుంది ఫ్రెండ్స్, యాక్చువల్గా 8 to 9 కూడా క్లాస్ తీసుకున్నాను యాక్చువల్గా, అందుకే కొంచెం వాయిస్ అనేది లౌడ్ తగ్గినట్టుంది మీకు, అందుకే చాలామంది వెళ్ళిపోతున్నారు బ్యాక్. సారీ ఫర్ దాట్. సో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సా, కొనార్క్ వెరీ ఇంపార్టెంట్, కొనార్క్ సన్ టెంపుల్ అంటాం ఒడిస్సాలో ఉంటుంది. జగన్నాథ్ టెంపుల్ అనేది ఒడిస్సా, జగన్నాథ్ పురి. లింగరాజ్ వెరీ ఇంపార్టెంట్ ఒడిస్సా, లింగరాజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫ్రెండ్స్ రామస్వామి టెంపుల్ తమిళనాడు. చూడండి తమిళనాడులో మనకి ఈజీగా మనకు పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు, మీనాక్షి వెరీ ఫేమస్, ఎస్ బ్లాక్ పకోడా అంటాం ఒడిస్సా, కొనార్క్ టెంపుల్ బ్లాక్ పకోడా అంటాం, ఎస్. అలాగే ఫ్రెండ్స్ రంగనాథ్ స్వామి తమిళనాడు. బృహదేశ్వర వెరీ ఫేమస్, రాజ గోపాలస్వామి, నటరాజ్ టెంపుల్స్ ఇవన్నీ కూడా తమిళనాడులో ఉండేవి మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఓకే సో నటరాజ్ కానీ, రాజగోపాలస్వామి టెంపుల్ కానీ, బృహదేశ్వర టెంపుల్ కానీ, రంగనాథ స్వామి టెంపుల్ కానీ, మీనాక్షి టెంపుల్ కానీ, రామానంద స్వామి టెంపుల్ కానీ, రంగనాథ్ రామనాథ్ రెండు కూడా మనకి స్వామి టెంపుల్స్ తమిళనాడులో ఉంటాయి. అలాగే వైష్ణవదేవి వెరీ ఇంపార్టెంట్, వైష్ణవదేవి అనే జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా సిక్స్ మంత్స్కి ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఖజురహో టెంపుల్, ఖజురహో అనేది మనకి మధ్యప్రదేశ్. ఓకే ఖజురహో టెంపుల్స్ రీసెంట్గా వార్తల్లో కూడా పడింది ఫ్రెండ్స్, ఆల్రెడీ కరెంట్ అఫేర్స్ చెప్పాను అది ఖజురహో టెంపుల్స్. ఎస్ అలాగే శాంతి స్థూప అనేది మధ్యప్రదేశ్. అలాగే లార్డ్ వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ తిరుపతి. అలాగే విశ్వనాథ్ టెంపుల్ ఉత్తరప్రదేశ్. సోమనాథ్ గుజరాత్ కానీ, ద్వారకాధీష్ గుజరాత్, పద్మనాభ స్వామి కేరళ తిరువనంతపురం వెరీ ఫేమస్, వీరూపాక్ష కర్ణాటక, గోమటేశ్వర్ బాహుబలి అంటాం, బాహుబలి గోమటేశ్వర్ కర్ణాటక. అలాగే రణక్పూర్ రాజస్థాన్, సిద్ధి వినాయక్ మహారాష్ట్ర, గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పంజాబ్. ఓకే ఎస్ వైష్ణవదేవి జమ్మూ కాశ్మీర్, ఖజురహో ఎంపీ, సాంచిస్తూప మధ్యప్రదేశ్. సో బుద్ధుడు యొక్క విగ్రహం ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రీవియస్ మూలాలు కూడా అక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. లార్డ్ వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ కానీ, విశ్వనాథ్ టెంపుల్ ఉత్తరప్రదేశ్, ఎస్ సోమనాథ్ టెంపుల్ గుజరాత్. ఓకే ఎస్ వీరూపాక్ష వెరీ గుడ్ కర్ణాటక, గోమటేశ్వర్ బాహుబలి టెంపుల్ ఎస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే ఇండియన్ సిటీస్ ఆన్ రివర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే అంటే ఏ రివర్ అనుకొని ఏ సిటీ ఉంది అనేది అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఉండే గంగా నది మీద ఏ టైప్ ఆఫ్ స్టేట్స్ సిటీస్ ఉన్నాయంటే వారణాసి, కాన్పూర్, మిర్జాపూర్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వారణాసి కానీ, కాన్పూర్ కానీ, మిర్జాపూర్ కానీ ఉత్తరప్రదేశ్లో ఉండే గంగా నది ప్రవహించే నది పక్కన ఉండే సిటీస్, ఏర్పడే సిటీస్ ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం సిటీస్ అన్నీ కూడా ఈ యొక్క రివర్స్ ఎక్కువైతే ఎక్కడైతే ఫ్లో ఉన్నాయో అక్కడే స్థిరపడిపోతాయి. సో సివిలైజేషన్ అప్పటి నుంచి చూస్తున్నాం, సివిలైజేషన్ అప్పటి నుంచి మనకి నాగరికత కాడి నుంచి చూస్తున్నాం ఇటువంటి ఆచారాలు. వాటర్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. సో అందుకనే ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, బీహార్ కానీ ఎక్కువగా సిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే గంగా రివర్ ఉత్తరాఖండ్లో వస్తుంది. సో మనకి ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఉత్తరాఖండ్ గంగా నది ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరాఖండ్లో మనకి హరిద్వార్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే సో దాన్ని అక్కడ అల్కానంద, భగీరథి రెండు స్ట్రీమ్స్గా ఉంటాయి. సో హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఉత్తరప్రదేశ్లో మనకి వారణాసి, కాన్పూర్, మిర్జాపూర్. సో అలాగే మనకి
ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి యూపీలోకి వచ్చి యూపీ నుంచి బీహార్లోకి వచ్చినప్పుడు బీహార్లోకి వచ్చినప్పుడు మనకి పాట్నా భగల్పూర్ హజీపూర్ వస్తుంది. సో ఇదంతా కూడా ఒకసారి గంగా యొక్క ట్రావెలింగ్ చూడండి. గంగా యొక్క ట్రావెలింగ్ అనేది ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి హరిద్వార్లో హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి వారణాసి కాన్పూర్ మిర్జాపూర్ వెళ్ళి పాట్నా వైపుగా వెళ్తుంది, భగల్పూర్ వైపు వెళ్తుంది. సో ఇలాగ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్, కొన్ని టెంపుల్స్ మిస్ అయ్యి అన్నీ మనం పెట్టలేదు ఇక్కడ. కొన్ని కొన్ని టెంపుల్స్ మిస్ అయ్యి ష్యూర్గా అది. ఎస్, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, కర్ణప్రయాగ్ ప్రయాగ్స్ ఉంటాయి, ఫైవ్ ప్రయాగ్స్ అనేది. ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే ఆగ్రా, ఆగ్రా అనేది ఏ యొక్క రివర్ మీద ఉందంటే యమునా, ఉత్తరప్రదేశ్. మనకి ఆగ్రా అనేది చిన్నప్పటి నుంచి మనకి తెలియగా ఢిల్లీ ఢిల్లీ అనేస్తాం, కానీ కొన్ని రోజులు పోయి కాంపిటీషన్ ఫీల్డ్లోకి వచ్చాక ఓకే ఢిల్లీ, ఆగ్రా అనేది ఉత్తరప్రదేశా అనుకుంటాం. అప్పుడు ఎప్పుడు కూడా ఢిల్లీ అంటాం. ఇప్పుడు కూడా చాలామంది ఢిల్లీ అనుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా సంగ్లీ, సంగ్లీ అనే సిటీ కృష్ణా రివర్, కృష్ణా రివర్ మీద ఉండేది సంగ్లీ రివర్, సంగ్లీ సిటీ. అలాగే మహానది రివర్ మీద ఏర్పడేది కటక్, కటక్ ఒడిస్సా, మహానది ఒడిస్సా. సంబల్పూర్ అనే సిటీ, సంబల్పూర్ కటక్ అనేది మహానది మీద ఉండేది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ హుగ్లీ, వెరీ ఫేమస్ హుగ్లీ రివర్. ఓకే, సో కోల్కత్తా సిటీ అనేది హుగ్లీ రివర్ బేస్ అయి ఉంది. ఓకే, అలాగే ఫ్రెండ్స్, మూసీ, వెరీ ఇంపార్టెంట్ మూసీ రివర్. ఏ సిటీ అంటే హైదరాబాద్. అలాగే వృషభవతి, వృషభవతి అనేది బెంగళూరు, కర్ణాటక. అలాగే మూలా ముతా పూణే, మహారాష్ట్ర. అలాగే సబర్మతి, సబర్మతి అనేది అహ్మదాబాద్, గుజరాత్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చూసుకోండి. మనకి కొన్ని కొన్ని తెలియకపోయినా మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. సో తెలిసినా కూడా ఇంపార్టెంట్, తెలియకపోయినా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎస్, హౌరా బ్రిడ్జ్, వెరీ ఇంపార్టెంట్ హుగ్లీ. సో వడోదరా, వెరీ ఇంపార్టెంట్ వడోదరా, గుజరాత్. సో విశ్వమిత్ర, విశ్వమిత్రి, విశ్వం. చూడండి, వడోదరా అనేది వన్ ఆఫ్ ది సిటీ ఆఫ్ గుజరాత్. సో ఏ యొక్క రివర్ని ఆనుకొని ఉందంటే అడుగుతాడు విశ్వమిత్రి. సర్యూ, వెరీ ఇంపార్టెంట్ అయోధ్య. ఇప్పుడు రీసెంట్గా వార్తల్లో ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. సో వార్తల్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఇది ఎగ్జామ్లో పడే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. అయోధ్య, అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య సర్యూ సిటీ, సర్యూ రివర్ని ఆనుకొని ఉంది. అలాగే రాప్టీ ఉత్తరప్రదేశ్లో ఉండే గోరఖ్పూర్ సిటీ ఏర్పడిస్తుంది ఈ యొక్క రాప్టీ రివర్, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, వెరీ ఇంపార్టెంట్. అలాగే షిప్రా రివర్ ఉజ్జయిన్ సిటీ అనేది షిప్రా రివర్ని ఆనుకొని ఉంది. నర్మదా రివర్ జబల్పూర్, మధ్యప్రదేశ్ జబల్పూర్ నర్మదా రివర్ని ఆనుకొని ఉంటుంది. అలాగే తాపీ అనేది సూరత్. ఓకే, సో ఇక్కడ సూరత్ అనేది వెరీ ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ గుజరాత్. సో తాపీ రివర్ని ఆనుకొని ఉంది సూరత్. అలాగే కావేరి తమిళనాడు, ఎరోడ్ ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఎరోడ్. అలాగే ఫ్రెండ్స్, కావేరి తమిళనాడు ఎరోడ్. అలాగే నొయ్యల్ తమిళనాడు కోయంబత్తూర్. కోయంబత్తూర్ సిటీ మనకు తెలుసు, వెరీ ఫేమస్. ఎక్కువగా మనకి ట్రావెలింగ్ సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు కోయంబత్తూర్ రీచ్ అవుతుంది, కంపల్సరీ రీచ్ అవుతాం. సో నోయల్ సిటీ, నోయల్ రివర్ అనమాట. సో అలాగే వెగాయ్ మధురై వెరీ, మీనాక్షి టెంపుల్ ఉంటుంది తమిళనాడు, మీనాక్షి టెంపుల్. మధురై సిటీ అనేది ఏ రివర్ని బేస్ చేసుకుందంటే వెగాయ్ రివర్ ఫ్రెండ్స్. అలాగే ఒకసారి మనం సిటీస్ అయిపోయిన తర్వాత పోర్ట్స్కి వచ్చేద్దాం. ఓకే, సో దేవుడికి దండం పెట్టుకున్నాం కదా, పూజ చేసేస్తాం కదా, ఇప్పుడు మనం పోర్ట్కి వెళ్ళిపోదాం, పోర్ట్స్. సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఇంపార్టెంట్ క్యాప్సూల్స్ రేపటి నుంచి ఇంకా రిలీజ్ చేస్తూనే ఉంటాం అలాగా. ఓకే, మీరు చూస్తూనే ఉండండి ఈ యొక్క సెషన్స్ని. ఎస్, సండే, రేపు సండే కదా. సో రేపు సండే కాబట్టి నైన్ టు లెవెన్ అనేది సేమ్ మాడ్యూల్ 2 కంటిన్యూ చేస్తాం, మాడ్యూల్ 2. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అలాగే నేమ్ ఆఫ్ ది పోర్ట్ చూసుకుంటే కాండ్లా పోర్ట్ అనేది, అలాగే పారదీప్ పోర్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇవన్నీ కూడా. కాండ్లా పోర్ట్ వచ్చేసరికి గుజరాత్, పారదీప్ ఒడిస్సా. చూడండి, ఇవే ఉన్నాయా పోర్ట్స్ అంటే ఇవి కాదు, ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. మైనర్ పోర్ట్స్ ఉంటాయి, మేజర్ పోర్ట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఏది ఇంపార్టెంట్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇవి. ఓకే, మైనర్ పోర్ట్స్ ఉన్నాయి. ఎస్, కాండ్లా పోర్ట్ గుజరాత్. అలాగే మనకి గుజరాత్లో ఇంకా పోర్ట్స్ ఉంటాయి, ముంద్రా పోర్ట్స్ అని, దిహేజ్ పోర్ట్ కూడా మనకి గుజరాత్. అలాగే పారదీప్ కోస్ట్, వెరీ ఇంపార్టెంట్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. అలాగే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది మహారాష్ట్ర, ముంద్రా పోర్ట్ గుజరాత్, క్యులాన్ పోర్ట్ కేరళ.
ఫ్రెండ్స్. అలాగే మర్మగాం పోర్ట్ అనేది గోవా వెరీ ఫేమస్ ఆఫ్ నేవల్ బేస్. ఎక్కువగా ఈ యొక్క నేవల్ షిప్స్ అనేవి రిపేర్ అవుతూ ఉంటాయి ఇక్కడ మర్మగావ్ పోర్ట్ గోవా. పెరుంబార్ పోర్ట్ కర్ణాటక, పెరుంబార్ అనేసరికి గుర్తు రావాలి కర్ణాటక. కొచిన్ పోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొచిన్ పోర్ట్ అనేది లార్జెస్ట్ పోర్ట్, అనేది మనకి బిజియెస్ట్ పోర్ట్ ముంబై. కొచిన్ పోర్ట్ అనేది లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్. న్యాచురల్ పోర్ట్ ఏదంటే కొచిన్ పోర్ట్. అలాగే టూటికోరిన్ మనకి తెలుసు, దాని పేరు వివో చిదంబరం పోర్ట్. చిదంబరం పోర్ట్ తమిళనాడు. హల్దియా వెరీ ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్. వైజాగ్ పోర్ట్ ల్యాండ్ లాకర్డ్ పోర్ట్. డీపెస్ట్ పోర్ట్ ఏదంటే వైజాగ్ పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఎన్నోర్ పోర్ట్ అనేది తమిళనాడు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అలాగే విజింగం ఇంటర్నేషనల్ సీ పోర్ట్. విజింగం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనేది కేరళ. కొంచెం కొన్ని కొన్ని పేర్లు చూస్తే మనకి కొన్ని కొన్ని పేర్లు చూస్తే ఆటోమేటిక్గా గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఎస్, ఆర్టిఫిషియల్ పోర్ట్ వచ్చేసరికి చైనా. ఎస్, చెన్నై మనకి వెరీ ఇంపార్టెంట్. అలాగే కొలాచల్ సీ పోర్ట్ అనేది తమిళనాడు. వద్వాన్ పోర్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వద్వాన్ పోర్ట్ అనేది మహారాష్ట్ర. ఓకే, సో మనకి గుజరాత్లో ఉండే మైనర్ పోర్ట్స్ కానీ మేజర్ పోర్ట్స్ కానీ చాలా ఉంటాయి. అలాగే మనకి మైనర్ పోర్ట్స్ మేజర్ పోర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో, ముఖ్యంగా మనకి కోస్టల్ ఏరియాస్లోనే ఉంటాయి కదా ఎక్కువ. 9 కోస్టల్ స్టేట్స్లోనే మనకి మేజర్ మైనర్ ఇంపార్టెంట్, రెండు కూడా ఇంపార్టెంటే. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ తదాది పోర్ట్ అనేది కర్ణాటక ఎక్కువ వినం ఇది తదాది పోర్ట్ అనేది. అలాగే మచిలీపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్. బోర్ సాగర్ చూడండి, మనకి బోర్ సాగర్ అనేది ఎక్కువగా బోజ్ మహారాష్ట్ర. యాక్చువల్గా బోజ్ అనేది మహారాష్ట్ర. కొన్ని ఇలాంటి కన్ఫ్యూజ్ ఇస్తూ ఉంటాడు. బోర్ అనేది వెస్ట్ బెంగాల్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. బోర్ అనేది సాగర్. బోర్ సాగర్ పోర్ట్ అనేది వెస్ట్ బెంగాల్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకుని టూటికోరిన్ కానీ. ఓకే, సో టూటికోరిన్ మనకు తెలిసిపోతుంది తమిళనాడు. సో కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని పోర్ట్స్ మనకు తెలియపోవచ్చు ఇక్కడ. హల్దియా పోర్ట్ వెరీ ఫేమస్ వెస్ట్ బెంగాల్. అలాగే బోర్ పోర్ట్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. బోర్, ఓకే, సో ఇక్కడ మీకు కనబట్టలేదు కదా బోర్. సో బోర్ పోర్ట్ అనేది మనకి వెస్ట్ బెంగాల్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే తదాది పోర్ట్ అనేది కూడా చాలామంది తెలియదు. తదాది పోర్ట్ తమిళనాడు. కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ అవన్నీ నేర్చుకుని. అలాగే కోల్చల్, ఇది కూడా మనకు తెలియదు. కోల్చల్ సీ పోర్ట్ తమిళనాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి ముందుకు వెళ్ళే కొద్దీ, ఒక్కసారి మనం ఈ యొక్క ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఒక్కసారి సీరియస్గా ఒక్కసారి అటెంప్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ మినిట్ స్టేజ్లో మీకు కంపల్సరీ ఈ యొక్క ప్రిపరేషన్ అయితే కావాలి. మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఓకే, సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక 114 రూపీస్ పెట్టుకొని మీ యొక్క టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసుకుంటే మీకు మీ ఎక్కడున్నారు ప్రిపరేషన్ అనేది ఎక్కడున్నా తెలుస్తుంది. ఓకే, అలాగే మనకి ఆన్లైన్ ప్రాక్టీస్ కూడా అవుతుంది సింపుల్గా. అదే కంప్లీట్ జిఎస్ ప్యాకేజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, 50+ అవర్స్తో కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా ఎవరైనా చూడాలనిపిస్తే చూడండి. ఎన్టీపీసీ లెవెల్లోనే చెప్పాను అది. సో మొత్తం డీప్గా అయితే చెప్పలేదు. యాక్చువల్గా ఈ బ్యాచ్ అనేది కంప్లీట్ గ్రూప్స్ లెవెల్లో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఎన్టీపీసీ లెవెల్లోనే ఉంటుంది. ఎన్టీపీసీ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, అంటే వాట్ ఈస్ వాట్ అంతే. అలాగే ఫ్రెండ్స్ ఇది కూడా మనకి 475 రూపీస్ దొరుకుతుంది. అలాగే ఏపీటీఎస్ కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి డిసెంబర్ 28 నుంచి స్టార్ట్ అయింది. ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే Y265 నా కోడ్ వచ్చేసరికి Y265 ఫ్రెండ్స్. ఒకసారి Y265 కోడ్ యూస్ చేసి 839 రూపీస్కే పొందండి. ఎస్, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా లేక్స్. మనం మళ్ళీ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పోర్ట్ ఏరియాకి మళ్ళీ పోర్టు షిప్ ఎక్కి మళ్ళీ పోర్టుల నుంచి షిప్ నుంచి మనం లేక్స్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ సరదాగా. ఓకే, సో ఎస్, మీరందరూ కూడా ఇంకా ఎంతూజియాస్టిక్గా ఇంకా వినండి. మనకి కామెంట్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ అనేది, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఉలార్ లేక్ వెరీ ఇంపార్టెంట్. ఉలార్ లేక్ అనేది జమ్మూ కాశ్మీర్. అలాగే మొరూరి చూడండి వెరీ ఇంపార్టెంట్. మొరూరి లేక్ జమ్మూ కాశ్మీర్, ప్యాంగ్లాంగ్ లేక్ జమ్మూ కాశ్మీర్, దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఉలార్ లేక్ కానీ, మొరూరి కానీ, అలాగే ప్యాంగ్లాంగ్ లేక్, దాల్ లేక్. ఓకే, మొన్న అడిగింది కొల్లేరు లేక్ అడిగారు కానీ సింపుల్గా మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ అని. కానీ ప్రతిసారి అంత సింపుల్గా అడగరు మనకి. సో ఎక్కువగా ప్యాంగ్లాంగ్ లేక్ అడగచ్చు, దాల్ లేక్ అడగచ్చు, మొరూరి లేక్ అడగచ్చు. అలాగే హారికా లేక్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? హారికే న్యాచురల్ లేక్, న్యాచురల్ ఆర్టిఫిషియల్ లేక్ ఇది. సో పుష్కర్ లేక్ అనేది రాజస్థాన్, పుష్కర్ లేక్ రాజస్థాన్, దిబార్ లేక్ రాజస్థాన్. ఓకే, ఎస్, దిబార్ లేక్ అనేది ఆర్టిఫిషియల్ లేక్, వెరీ గుడ్, రాజస్థాన్ ఫ్రెండ్స్. అలాగే సాంబార్ లేక్ అనేది రాజస్థాన్. మనకి వెరీ ఇంపార్టెంట్, వెరీ సెలినిటీ, ఎక్కువ ఉప్పు నీటి శాతం ఉండే లేక్ ఏదైనా ఉందంటే సాంబార్ లేక్ రాజస్థాన్. పిచోలా రాజస్థాన్. వెంబనాడ్ లేక్ కేరళ. గురుగో
గురు దోమ్గార్, గురు దోబ్ కుమార్, గోమార్ లేక్ సిక్కిం, అలాగే చంద్రతాల్ లేక్ హిమాచల్ ప్రదేశ్, ఉమయం లేక్ మేఘాలయ, చిలికా లేక్ ఒడిస్సా, లోక్తాక్ వెరీ ఇంపార్టెంట్, లోక్తాక్ లేక్ అనేది మణిపూర్, ఇదే మనకి ఫ్లోటింగ్ పార్క్. ఓకే ఫ్రెండ్స్, అలాగే భీమ్తాల్ లేక్, భీమ్తాల్ లేక్ ఉత్తరాఖండ్, భోజ్తాల్ లేక్, భోజ్తాల్ లేక్ మధ్యప్రదేశ్. చూడండి, భోజ్తాల్ కానీ భీమ్తాల్ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్తో రిలేట్ అవుతూ ఉంటాయి పేర్లన్నీ. సో మీరు ఎప్పుడైతే పేర్లు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివారో ఇవన్నీ ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మీరు రివిజన్ కోసం ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సో ఎవరైతే ఫస్ట్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇదంతా కూడా రివిజన్ కింద పనికొస్తుంది. ఈ రోజు నుంచి కానీ నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇవన్నీ ఒక తమిళ్ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే ఎప్పుడు వినలేకపోతే మటుకు ఇదంతా చాలా చాలా క్లమ్జీగా ఉంటుంది. యాక్చువల్గా మీరు అందరూ కూడా రోజు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా రివిజన్గా పనికొస్తుంది. కానీ కొత్త వాళ్ళకి మటుకు ఇదొక తమిళ్ పిక్చర్లా ఉంటుంది ఇదంతా. ఎందుకంటే కొత్త స్టూడెంట్, ఒక ఫ్రెష్ స్టూడెంట్ కానీ ఆస్పిరెంట్ కానీ వచ్చి చూసాడంటే మటుకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ ఫాల్స్ అనేది కర్ణాటకలో ఉన్నాయి. చూడండి, మ్యాక్సిమం వాటర్ ఫాల్స్ అన్నీ కూడా కర్ణాటకయే. కుంచికాల్, జోగ్ ఫాల్స్, శివసముద్రం ఫాల్స్, ఉంచోహలి ఫాల్స్, ఓకే ఉంచాలి ఫాల్స్ కానీ, అబే ఫాల్స్ కానీ, గోకక్ ఫాల్స్, మగోద్ ఫాల్స్, బర్కానా ఫాల్స్, హబీ ఫాల్స్, ఇరుపు ఫాల్స్, ఇవన్నీ కూడా మన కర్ణాటకలో ఉన్నాయి. చూడండి, కర్ణాటకలో ఉండే మేజర్ ఫాల్స్ ఇవన్నీ. కుంచికాల్, జోగ్ ఫాల్స్, శివసముద్ర ఫాల్స్, ఉంచాలి ఫాల్స్, అబే ఫాల్స్, గోకక్ ఫాల్స్, మగోద్ ఫాల్స్, బర్నా ఫాల్స్, బర్కానా, హెబీ, ఉరుపు. ఎస్, పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కొన్ని లింక్స్ అనేవి హైడ్ చేసేసారు. యాక్చువల్గా ఈసారి ట్రై చేస్తాను, మ్యాక్సిమమ్ ఈ యొక్క పీడిఎఫ్ పెడతాను. సో డోంట్ వరీ, ఒకసారి ట్రై చేస్తాను. వీలైతే మీరు గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, గ్రూప్లో కంపల్సరీ పెడతాను. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఒకసారి మీరు సైట్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వకపోతే కంపల్సరీ గ్రూప్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకే, ఎస్, మీరు ఎవరైనా ఇంకా గ్రూప్ కానీ జాయిన్ అవ్వకపోతే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ లభిస్తుంది. నెక్స్ట్ మీనముట్టి ఫాల్స్. చూడండి, మీనముట్టి ఫాల్స్ కేరళ, సోచిపరా కేరళ, అత్తిరపల్లి ఫాల్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా అత్తిరపల్లి అనేది మనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటాం, కానీ అత్తిరపల్లి ఫాల్స్ అనేది కేరళ. అలాగే ఫ్రెండ్స్ ఇంకా హోంగేకాల్ తమిళనాడు, తలియార్ తమిళనాడు. ఎస్, ఆ గ్రూప్ లింక్ అనేది సంపత్ గౌడ్ కానీ లేకపోతే మిగతా ఎవరైనా ఉంటే ఒకసారి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో సంపత్ గౌడ్ ఒకసారి ఈ గ్రూప్ మనకి వీడియో అయిపోయిన తర్వాత గ్రూప్ లింక్ అనేది ఒకసారి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో వాట్సప్ గ్రూప్. ఓకే, సో థ్యాంక్ యూ. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చిత్రకూట్, మనకి ఎక్కువగా చిత్రకూట్ ఫాల్స్కి వెళ్తున్నారు రీసెంట్గా చాలామంది. ఓకే, సో మనకి ఈ యొక్క చాలామంది డియోమలి అని, అలాగే డియోమల్లి తర్వాత చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు. సో ఇవన్నీ ఒకసారి మీరు పిక్నిక్ సైట్స్కి కూడా మనకు ఒకప్పుడప్పుడు క్వశ్చన్స్ రావచ్చు. చిత్రకూట వాటర్ ఫాల్స్ అనేది ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది. అలాగే నోకలి కాయ్, చూడండి దాని పేరులో ఉంది, కలికాయ్ అనేది మేఘాలయ. దూద్సాగర్ అనేది గోవా. అలాగే మనకి దుదుమా, వెరీ ఇంపార్టెంట్, దుదుమా అనేది ఒడిస్సా. అలాగే చచాయి ఫాల్స్ అనేది మధ్యప్రదేశ్. ఓకే, సో ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్ లింక్ అయితే ఫార్వర్డ్ చేస్తారు, సంపత్ గౌడ్ ఫార్వర్డ్ చేస్తారు, డోంట్ వరీ. సో ఒక్కసారి ఈ యొక్క వీడియో కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ బాక్స్లో చూడండి, లింక్ ఉంటుంది. ఓకే, సో మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. కానీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకసారి గ్రూప్ జాయిన్ అయ్యాక ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేయొద్దు. ఓకే, ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు ఆ గ్రూప్ని. సో ఎటువంటి మిస్యూజ్ చేయకుండా ఉంటే మిమ్మల్ని ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్ లేకుండా. ఓకే, సో అందరూ కూడా మంచిగా యూజ్ చేసుకోండి ఆ లింక్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ క్లాసికల్ డ్యాన్సెస్ కూడా అడిగారు ఫ్రెండ్స్ లాస్ట్ టైం. మనకి రీసెంట్గా షిఫ్ట్స్ అవుతున్నాయి కదా, షిఫ్ట్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇటువంటివి అడుగుతున్నారు. ఏంటివన్నీ? క్లాసికల్ డ్యాన్స్ కానీ, లేక్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం అందరికీ తెలుసు తమిళనాడు,
చావ్ చావ్ అని అడుగుతారు ఫ్రెండ్స్. చావ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ డ్యాన్స్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. ఓకే సో ఫ్రెండ్స్, అలాగే మనకి గుడియా, గుడియా నృత్య, నృత్య వెస్ట్ బెంగాల్. చూడండి కొన్ని కొన్ని పేర్లు మనకు తెలియవు ఇక్కడ. అలాగే కథక్, కథక్ అనేది ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్ డ్యాన్స్ కథక్ ఉత్తరప్రదేశ్, కథాకళి కేరళ. యాక్చువల్గా నేను అన్ని ఫిగర్స్ పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా కొంచెం, కానీ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఇంత ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు, విత్ ఇన్ షార్ట్ టైం ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు ఎక్కువగా ఫిగర్స్ పెట్టడానికి టైం సరిపోలేదు. ఎందుకంటే నేను ప్రతి క్లాస్, నా ప్రతి క్లాస్ చూస్తే మీరు ఫిగర్స్తో ఉంటుంది, కొన్ని కొన్ని క్లాసెస్ మిస్ అవుతాయి ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల టైం సరిపోవట్లేదు యాక్చువల్గా. సో అందుకనే ఫిగర్స్ పెట్టడం జరగలేదు, కానీ డ్యాన్సెస్ పెడదామని చూసాను యాక్చువల్గా, కానీ వీలు కాలేదు. సో ఇది ఒకటి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది మీకు. ఎస్, అలాగే కూచిపూడి మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్. అలాగే మణిపురి, మణిపూర్, మోహినియట్టం కేరళ, ఒడిస్సీ, ఒడిస్సా, సతారి అస్సాం, గోమార్ రాజస్థాన్, తాంగ్తా మణిపూర్. ఓకే సో తాంగ్తా మణిపూర్, ఓకే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, భరతనాట్యం తమిళనాడు, చావ్ అనేది మనకి కొత్తగా వచ్చింది మనకి ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. గుడియా నృత్య, గుడియా నృత్య అనేది వెస్ట్ బెంగాల్. కథక్ ఉత్తరప్రదేశ్. కథాకళి, కథాకళి అనేది కేరళ. కూచిపూడి ఆంధ్రప్రదేశ్. మణిపురి, మణిపూర్, మోహినియట్టం కేరళ, ఒడిస్సీ, ఒడిస్సా. సత్తారియా చాలా ఫేమస్, సత్తారియా మనకి ఒడిస్సా, సత్తారియా అనేది అస్సాం ఫ్రెండ్స్, అస్సాం. గుమార్, గుమార్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజస్థాన్. తాంగతా అనేది మణిపూర్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే మనకి చూస్తే వెరీ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ కూడా అడుగుతారు. ఫోక్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి జానపద అన్నీ కూడా తెలుసు కదా. బాగ్రా, గిద్దా, కిల్కి, గుమార్, పంజాబ్. ఓకే సో బంగ్రా, బంగ్రా, గిద్దా, బాంగ్రా. బాంగ్రా అనేది మనకి ఫేమస్ పంజాబ్, పంజాబ్కి సంబంధించిన గిద్దా కానీ, కిక్లీ కానీ, గుమార్ కానీ, అలాగే బాంగ్రా కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే ఫ్రెండ్స్ చర్కులా రష్యా ఉత్తరప్రదేశ్, చర్కులా రష్యా ఉత్తరప్రదేశ్. దాండియా రాస్, దాండియా రాస్ గర్బా గుజరాత్. దాండియా రాస్ మనకి వెరీ ఫేమస్. బిహు, బగురుంబా అస్సాం. ఓకే అలాగే బిహు, బగురుంబా అస్సాం కానీ. తిరియాంతం కేరళ, తిరియాంతం కేరళ. తుస్తనాగా మనకి ఫోక్ డ్యాన్స్ అనేవి ఎక్కువగా ఫేమస్ చదవం ఎక్కువగా, అందుకే కొన్ని కొన్ని పేర్లు మనకి ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది ఎన్టీపీసీ ఎప్పుడు కూడా. ప్రతి సంవత్సరం కూడా ఎన్టీపీసీ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే అది డ్యాన్స్, ఫోక్ డ్యాన్సెస్ అవ్వచ్చు, లేదంటే క్యాపిటల్ డ్యాన్సెస్ అవ్వచ్చు, కల్చరల్ డ్యాన్సెస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, ఏమైనా అవచ్చు. కానీ మనకి ఫోక్ డ్యాన్సెస్ అనేవి, క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. యక్షగాన వెరీ ఫేమస్, మనకు మెడివల్ హిస్టరీ నుంచి వస్తాం, ఏన్షియన్ హిస్టరీ నుంచి వస్తున్నాం. ఓకే ప్రాచీన కాలం హిస్టరీ నుంచి వస్తున్నాం యక్షగాన అనేది కర్ణాటక. అలాగే గోంబీరా, గోంబీరా రైప్ షీ అనేది వెస్ట్ బెంగాల్. చూడండి మనకి కొన్ని కొన్ని పేర్లు కొన్ని తెలియకపోవచ్చు. షీ, ఓకే రైబ్ షీ, రైబ్ అండ్ షీ వెస్ట్ బెంగాల్. దాలి తమిళనాడు, దాలి తమిళనాడు. కుమ్మి కేరళ. చిరావ్ మిజోరాం. కాంతి ఛత్తీస్గఢ్. దింషా ఒడిస్సా. ఓకే సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి కూడా, ఒక్కొక్కటి కూడా మనకి పడే అవకాశం ఉంటుంది. ఒక ఎన్టీపీసీనే కాదు, మనకి గ్రూప్స్ లెవెల్లో కూడా ఇటువంటి బిట్స్ రావచ్చు. ఓకే సో కంప్లీట్ జిఎస్ అనేది ఇంకా నెంబర్ ఆఫ్ స్టోరీ ఉంది యాక్చువల్గా. ఇది ఓన్లీ ఒక ఇంపార్టెంట్ మాత్రమే. ఓకే అంటే వితిన్ షార్ట్ టైంలో మనం ఒక రిఫరెన్స్గా పనికొస్తాయి ఈ వీడియో అంతా. ఓకే జనరల్ స్టడీస్ మొత్తం కూడా చెప్పాలంటే జిఎస్ ప్యాకేజ్ ఒకసారి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. జిఎస్ ప్యాకేజ్ అంటే, జిఎస్ ప్యాకేజ్ అంటే ఎన్టీపీసీ జిఎస్ ప్యాకేజ్ అయితే కాదు, మనకి గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ 2. సో జనవరి 25 నుంచి జరగబోయే గ్రూప్ 2 జాయిన్ అవ్వండి. కంపల్సరీ జిఎస్లో మీకు ఇటువంటి డ్యాష్ అండ్ డ్యాష్ కాకుండా జిఎస్ నుంచి పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ 360 డిగ్రీ యాంగిల్లో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే సో 360 డిగ్రీస్ అనమాట, అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ కాదు, మేజర్ పోర్ట్స్ కానీ ఇలాంటివి కాదు, డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అవన్నీ. ఓకే సో మొత్తం జిఎస్ అంతా సాటిస్ఫై అవ్వాలంటే, జిఎస్ మొత్తం ఎన్సీఆర్టీస్ మీకు అంతా తెలియాలి అంటే గ్రూప్ 2 బ్యాచ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.
సో కానీ ఇక్కడ కోడ్ వచ్చేసి Y265 కోట్ అండి. ఓకే సో Y265 అనేది అంటే మీ యొక్క ఇష్టమైన ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యాకల్టీ కూడా టైప్ చేయొచ్చు. సో కానీ నా యొక్క ఫ్యాకల్టీ కోడ్ Y265. ఓకే సో డిసెంబర్ జనవరి 25th నుంచి స్టార్ట్ అవబోతుంది ఆ యొక్క కోర్సు. ఓకే సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ రోజుతో మనం ఒక ఫోక్ డాన్సెస్ వరకు ఆపాం. ఓకే సో రేపు మళ్ళీ రేపటి నుంచి మనం ఇంకొక మాడ్యూల్ రిలీజ్ చేద్దాం. అదంతా కూడా యొక్క ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం ఒకసారి. ఓకే మొత్తం జనరల్ స్టడీస్ జీకే మొత్తం కూడా 2 అవర్స్లో సో సక్సెస్ఫుల్గా మీ యొక్క సహాయంతో 2 అవర్స్లో ఒక 80 to 90% కంప్లీట్ చేశాను. సో రేపటి క్లాస్లో ఇంకొన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే సో రేపు కూడా ఇదే టైమింగ్ 9 to 11 PM 9 to 11 PM అనేది మీకు కంపల్సరీ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా స్ట్రెంగ్త్ అనేది మనకి 150+ టార్గెట్ పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నా కష్టానికి మంచి రిజల్ట్ అయితే చూపించారు మీరు అందరూ. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా కష్టం ఇప్పుడు అనేది కష్టం అనిపించట్లేదు యాక్చువల్గా. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఎక్కువ హెల్ప్ అవ్వాలని చెప్పి ఏదో ఒక రకంగా మీకు సక్సెస్లో ఒకవేళ ఆ 1 మార్క్తోనే మీకు జాబ్ వచ్చిందనుకోండి అంత హ్యాపీ ఇంకేం లేదు. సో నా వల్ల ఏదైనా ఒకరికో ఇద్దరికో ఏదైనా సెటిల్ అయితే ఈ యొక్క 2021లో అంత పుణ్యం ఇంకేది లేదు. సో నా వల్ల ఒక్కరైనా మనకి జాబ్ కానీ సంపాదిస్తే ఫ్రెండ్స్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అలాగే ప్రతి అడ్డా 247 వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, తీసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఓకే చాలా ఇంపార్టెంట్, మ్యాథ్స్ అనే రీజనింగ్ అయిన అన్ని టాపిక్స్ కవర్ చేస్తుంది ఇక్కడ అడ్డా 247. ఒకే ఒక సబ్జెక్ట్ కాదు, ప్రతిరోజు నిరంతరం మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధానంలో మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాం. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెషన్ అనేది కంప్లీట్గా షేర్ చేయండి ఫ్రెండ్స్, వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే మనకి షేర్ చేస్తే మనకి ఎవరో వచ్చే కాంపిటీషన్లోకి రాకుండా మనకి కాన్ఫిడెంట్ వస్తుంది, మనం కొట్టగలమని. సో ఈ యొక్క షేర్ చేయండి, నో ప్రాబ్లం, ఎటువంటి సందేహం లేకుండా షేర్ చేయండి. సో దట్ ఈ వీడియోని ఒక 10,000 వీక్షించేలాగా వితిన్ 2-3 డేస్లో 10,000 వీక్షించేలాగా ఒకసారి మనందరినీ కృషి చేద్దాం. ఓకే సో వీలైనంత వరకు ఎక్కువగా రీచ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఆంధ్ర వాళ్ళు అందరూ సెలెక్ట్ అవ్వాలి మ్యాక్సిమం ఎన్టీపీసీలో, ముఖ్యంగా మీరందరూ. ఓకే మీరందరూ సెటిల్ అయ్యి మంచి పేరు తెచ్చి ఆ అడ్డా 247కి ఒక మంచి పేరు తేవాలి. ఓకే ఎస్ మరి వెళ్ళిపోదామా అందరం. సో చక్కగా ఈరోజు అందరూ కూడా చక్కగా విన్నారు ఫ్రెండ్స్, చాలా ఆనందం, చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు. ఎస్ సో మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, 9 to 11. సో ఎంజాయ్ ది వీకెండ్. సో వీకెండ్ అనేది ఎంజాయ్మెంట్ ఏం లేదు, ఇంకంతా మళ్ళీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయినంత వరకు ఇంకా కంటిన్యూ చేయడమే. సో థ్యాంక్ యూ వెన్ అండ్ ఆల్ అండ్ వన్స్ అగైన్ గుడ్ నైట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సో నైస్ స్లీప్. ఓకే సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్ ఆల్సో. సో ఒక్కొక్కరికి నీర్జా కానీ మనకి సంపత్ గౌడ్, నరేష్, అలాగే మహేష్ నాని, వీరుషు, వరలక్ష్మి, అలాగే మనకి శివ, లావణ్య, నవీన్, దులిపల్లి, వారియర్, అలాగే మనకి వరలక్ష్మి రా, ఎస్ రైజ్ స్టడీస్ అనే వాళ్ళు కొత్త అనుకుంటాను మనకి, అలాగే సురేష్, గౌతమి. సో ఎవరైనా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా ఒకటే. మౌనిక, ప్రసు, ఎస్ వెరీ గుడ్, వసంత, జంగం, నరేష్ డి, కిట్టు, వేణు ప్రిన్స్, దుర్గా ప్రసాద్, మౌనిక, లావణ్య, నీరజ, వారియర్, వేణు ప్రిన్స్, వరలక్ష్మి, నూర్జా షేక్, వెరీ గుడ్ వెరీ గుడ్, నమ్ర, రాజేష్ గుప్తా, సురేష్, గౌతమ్, అందరి పేర్లు మనం చదవలేం కానీ ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ప్రతిరోజు కంటిన్యూగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏ ఛానల్ అయినా మనకు అనవసరం. అడ్డా 247నే నేను గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పట్లేదు, కానీ ఏదో ఒక ఛానల్ అయితే కంప్లీట్గా ఈ యొక్క స్టూడెంట్ అనేవాడు ఏదో ఒక సబ్జెక్ట్తో కనెక్ట్ అవుతూనే ఉండాలి. ఓకే అది నా ఛానల్ అవ్వండి, మిగతా ఎవరి ఛానల్ అయినా అవ్వండి, కానీ ఏదో ఒక విధంగా సబ్జెక్ట్తో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే సో కంప్లీట్గా మీకు ఏదో ఒక సబ్జెక్ట్తో కనెక్ట్ అయితే మీకు కంప్లీట్గా సక్సెస్ఫుల్ పర్సన్ అయితే అవుతారు మీకు. ఓకే ఒక ట్రిక్ అయితే నేర్చుకోండి, ఒకే ఒక ట్రిక్, మనకి జాబ్ రావాలి. జాబ్ రావాలంటే నిరంతరం జాబ్ వచ్చినంత వరకు కష్టపడాలి, మనకి ఇంకో పని ఏం లేదు కదా. సో ఇంకో పని ఏం లేనప్పుడు మీరంతా కూడా ఇదే కోణంలో ఇదే దృష్టితో మీరు
ఏదో ఒక సబ్జెక్ట్తో కనెక్ట్ అవుతే ఏదో ఒక ఛానల్తో కనెక్ట్ అవ్వండి. సో ముఖ్యంగా అడ్డా 247ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్టింగ్తో చెప్తాం. మేము కష్టపడతాం, అదేవిధంగా మీరు కూడా లైక్ చేసి మీరు కూడా ప్రొడక్ట్స్ కూడా ఒకసారి పర్చేజ్ చేసుకొని మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యావ్ ఎ నైస్ స్లీప్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ.